ఎవరికైనా జ్యోతిర్బ్రాహ్మణం కాపీ కావాల్సి వస్తే తీసుకోండి వచ్చి. వారు వెనకాల అమ్మగారు వస్తున్నారు, వారికి కూడా ఒకటి ఇవ్వండి, మీరు ఒకటి తీసుకోండి, వారికి ఒకటి ఇవ్వండి. ఎవరైనా మళ్ళీ క్లాసుకి రేపు కానీ ఎల్లుండి కానీ క్లాసుకు, అదే నెక్స్ట్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కాపీకి తక్కువ పడినట్లయితే నాతో చెప్తే నేను కాపీ ఇస్తాను. మన దగ్గర కాపీలు ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే ఈ జ్యోతిర్బ్రాహ్మణము యొక్క సంగ్రహ రూపాన్ని మనం తీసుకోవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వి నావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జనకగుంహ వైదేహం యాజ్ఞవల్క్యో జగామా. మనం సంబంధ భాష్యాన్ని చూస్తూ ఉన్నాము. ఇదానీం జాగ్రత్ స్వప్నాదిద్వారేణ ఏవా మహతాతర్కేణ విస్తరతః అధిగమః కర్తవ్యః. చూడండి, మానవుడు తెలివియే స్వరూపముగా కలవాడు. ఆ తెలివిలో మనకి అన్ని అనుభవాలు ప్రకాశిస్తూ ఉంటాయి. మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా అందంగా ఉంది, 3D సినిమాయో చాలా గొప్పగా ఉంది, కథ చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసామని మీరు అంటారు. ఆ సినిమా అనేది ఒక అనుభవం. ఆ అనుభవానికి దాంట్లో ఏదో కొంత ఆకర్షణ ఉంటుంది, అంచేత ఆ అనుభవానికి వాళ్ళు టికెట్ పెట్టి మన దగ్గర డబ్బు పుచ్చుకుని 50 100 పుచ్చుకుని ఆ అనుభవాన్ని మనకు కలిగించి పంపిస్తారు. అయితే ఈ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? తెర మీద నుంచి వస్తుందా, లేకపోతే ఫిలింలో చెప్పండి, ఫిలింలోంచి వస్తుందా, తెర మీద నుంచి వస్తుందా, ప్రాజెక్టర్ అనే మెషిన్లోంచి వస్తుందా, లేకపోతే ఆ ప్రాజెక్టర్లోంచి వచ్చే ప్రకాశం నుంచి అనుభవానికి అనుభవం వస్తుందా, లేకపోతే మీ తెలివి నుంచి వస్తుందా? మీ తెలివి నుంచి వస్తుందండి. లోకం ఎంత అజ్ఞానంలో ఉంటుందంటే ఈ అనుభవము మనకు కలిగే సినిమా అనుభవము సినిమా తెరమించి వస్తుందని కొందరు, ఫిలింలోంచి వస్తుందని మరికొందరు, లేకపోతే బాలీవుడ్లోనో టాలీవుడ్లోనో పుట్టి అక్కడి నుంచి ఆ ఫిలిం నగర్ నుంచి వస్తుందని కొందరు అనుకుంటూ ఉంటారు. ఆ సినిమా వాళ్ళు అలాగే అనుకుంటారు, ఈ ప్రేక్షకులు అలాగే అనుకుంటారు, దొందు దొందే. వాస్తవం ఏమంటే అనుభవం అనేది మరెక్కడ నుండి రాదు, మీ లోపల ఉండే తెలివి యందు అనుభవం ప్రకాశిస్తూ ఉంటుంది. మీకు ఎవరినైనా చూస్తే ఒళ్ళు మండుకొచ్చింది అనుకోండి, అదో రకం అనుభవం. ఈ అనుభవం ఎక్కడ ప్రకాశించింది? తెలివి యందే ప్రకాశించింది. ఎవరినైనా చూస్తే ముద్దు అనిపించింది అనుకోండి, ఆనందం అనిపిస్తే ఆ అనుభవం కూడా తెలివి యందే ప్రకాశించింది. తెలివి అనే ధాతువు లేనిదే అనుభవము అనేది ఉంటుందా? పంచదార లేకుండా స్వీట్ షాప్ ఉంటుందా? ఉండదు. నీళ్లు లేకుండగా అలలు నురగా మొదలైనవి ఉండవు. బంగారము లేకుండా ఆభరణాలు ఉండవు. అదేవిధంగా తెలివి అనే మూల ధాతువు లేకుండా అనుభవాలేమీ ఉండవు. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, మనిషి చాలా మూర్ఖంగా అజ్ఞానంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. ఆ మాట ఏదో నేను ఏదో పెద్ద గంభీరంగా పెద్ద ఆసనం మీద కూర్చుని నేను అంటున్నానని మీరు అనుకోవద్దు, అలా నేను అంటల్లా. శ్రీకృష్ణుడు అన్నది నాకు గుర్తొచ్చి నేను అంటున్నా. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. సో ఏదో ఉంది, సుకృతం దుష్కృతం అంటూ ఏదో, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. అది శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం
తేన ముహ్యంతి జంతవ. దేవుడు మన పుణ్యాన్ని లాగేసుకోడు, మన పాపాన్ని లాగేసుకోడు. ఎవళ్ళ పాపాన్ని ఆయన ఏమీ స్వీకరించేది లేదు, ఎవళ్ళ పుణ్యాన్ని స్వీకరించేది లేదు. దేవుడు అంటే అక్కడ ఆత్మస్వరూపంగా ఉంటాడు. మీరు చేసే ఈ దేహేంద్రియ మనస్సంఘాతం ద్వారా నిర్వర్తించబడే పుణ్యాలని ఆత్మస్వీకరించదు, పాపాన్ని ఆత్మస్వీకరించదు. అటువంటి ఆత్మస్వరూపుడుగా దేవుడు ఉంటాడు. కానీ మరి ఎందుకండి ఈ లోకంలో జనులు నేను పుణ్యం చేశాను పాపం చేశానని గిలగిలాడిపోతూ ఉంటారు? దీనికి హేతు ఏమిటి అంటే అజ్ఞానే నావృతం జ్ఞానమయ్యా. జ్ఞానమును అజ్ఞానం కప్పివేసింది. తేన ముహ్యంతి జంతవః. ఆ కారణంగా ప్రాణులు అలా మోహాన్ని పొందుతూ ఉంటారు. అది అజ్ఞానం అలాగే ఉంటుంది, అజ్ఞానం యొక్క స్వరూపం అలాగే ఉంటుంది. మీరు కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ కళ్ళు కాంపౌండ్ దగ్గర బయట ఆ పెరిఫరీలో లోపల జనం సమృద్ధిగా ఉంటారు. ఆ లోపలికి మీరు వెళ్ళి కూర్చుంటే అక్కడ ఉండే ప్రసంగంలో అజ్ఞానం ఉంటుందా? ఏముంటుంది అజ్ఞానం? దానికి వ్యవస్థ ఉంటుంది. మార్కెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, మార్కెట్ ప్లేస్కో లేకపోతే సినిమా హాల్కో ఎక్కడికో వెళ్ళారనుకోండి, అక్కడ జనం అందరూ బయట ఉండి వెయిటింగ్లో ఉండి ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఆ సినిమా గురించి ప్రశంసలు చేస్తూ ఉంటారు. అజ్ఞానే నా దాంట్లో జ్ఞానమే ఉంటుంది. అలాగే ఈ టీవీ ప్రోగ్రాములు కూడా వస్తూ ఉంటాయి, ఏవేవో కొత్త కొత్త ఛానల్స్ అన్నీ. పూర్వం ఈటీవీ అని ఒకటి ఉండేది, ఇప్పుడు ఈటీవీలో ఓ పాతికున్నాయి. దాంట్లో ఎంటర్టైన్మెంట్ బేసిస్ మీద చాలా ఛానల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఏముంటాయంటే ఈ సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళని పిలుస్తారు. అంటే సినిమా యాక్టర్లు, యాక్ట్రెసెస్ అమ్మాయిలు వీళ్ళని వాళ్ళని పిలిచి అక్కడ పెద్ద పెద్ద కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఏదో ప్రసంగం మొదలు పెడతారు. క్యా భయ్ క్యా చల్ రహా హై అంటాడు ఒకడు, సబ్కు చల్ రహా హై అంటాడు ఇంకొకడు. ఇలాగా అరగంట గంట అలాగ ఉత్తుత్తి కబుర్లు, ఏమి విషయమే ఉండదు. హాయ్ హాయ్ అంటూ ఉండడం, చప్పట్లు కొడుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం, వాడిని వీడు కొనియాడడం, వీడు వాడిని కొనియాడడం, ఇద్దరికిద్దరు మూర్ఖులే. దొందు దొందే ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. అక్కడ అజ్ఞానం కాబట్టి ఇంకేముంటుంది అక్కడ? అలాగే మనం దాన్ని చూసి మురిసిపోతాం. దాన్నే పొద్దున్న నుంచి సాయంకాలం పొద్దుస్తామనం అదే చూస్తూ మనం కూర్చున్నాం అనుకోండి, మనం అజ్ఞానమే నడుస్తూ ఉంటుంది అక్కడ. అలాగే ఇంకో చోటకి వెళ్తే ఏదో శక్తిపాతం అంటూ ఏదో మొదలుపెట్టి ఏదో పాటలు పాడుతో ఏదో పాట పాడడం, దేవుడు ఇక్కడే ఉన్నాడు రా నాయన అని ఓ పాట పాడేయడం. జనం అందరూ చప్పట్లు, దేవుడు నీకు కోరికలు తీర్చడం కోసం ఎదురు చూస్తున్నాడు రా, రా రా నాన్న నా దగ్గరికి రా, నేను నీ కోరికలన్నీ తీర్చేస్తానని అంటున్నాడు, నువ్వు ఎందుకు రావట్లేదురా అంటూ ఓ పాట పాడేయడం, ఏదో పాడేయడం. అంటే అందరూ చప్పట్లు కొట్టేస్తూ ఉండడం. ఏం చెప్తారు, దీనికి వ్యవస్థే ఉంది. అజ్ఞానే నావృతం జ్ఞానం, తేన ముహ్యంతి జంతవ. ఇంకో చోటకి వెళ్తే పెద్ద ఎత్తైన గద్దె మీద చాలా గంభీరమైనటువంటి ఆసనాల మీద కూర్చుని మడి అంటే కోషర్ అన్నమాట, అంటే వాళ్ళు దగ్గరికి వెళ్ళడానికి వీర్లేదు. చాలా విలక్షణమైనటువంటి వేషాన్ని ధరించి చాలా ఖరీదైనటువంటి విలక్షణమైన మాలలు, పుంఖాను పుంఖ చాలా ఎక్కువ మాలలను ధరించి బంగారంతో ఇతరములైనటువంటి మంది మార్బలం అంతా కూడా చుట్టూ పెట్టుకుని ఉపన్యాసం చెప్తో, ఓ జనులారా, నేను ఆ మధ్యకాలంలో ఓసారి రాధాదేవిని దర్శించే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు ఏమ్మా రాధా బాగానే ఉన్నావా, ఈ మధ్యన శ్రీకృష్ణుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నావా లేదా అని నేను అడగడం తటస్థపడింది. ప్రజాక్షేమం, రాధాదేవి శ్రీకృష్ణుడితో కలిసి డ్యాన్స్ చేస్తేనే ప్రజల క్షేమం ఉంటుంది. ఎందుకంటే ఆమె అది ఏమనాలో నాకైనా నూట మూడు మాట రావట్లేదు. ఆ పరమాత్మ అలాగా రాధాదేవితో కలిసి చేసిన లాస్యం ఏదైతే కలదో అదే ఇక్కడ ప్రపంచం అంతా కూడా ప్రకాశింపజేస్తుంది. అంటే ఆ అబ్బాయి అంత మహావిద్వాంసుడండి అని చప్పట్లు కొడుతూ ఉంటారు. అజ్ఞానే నావృతం జ్ఞానం. ఇంకొకటి అంటాడు, నేను ఇలాగా తపస్సు చేయడానికి కూర్చుంటే ఆ కుండలిని శక్తి అలాగ పైకి లేచేసి అలాగ బొడ్డు దాకా వచ్చేసి గుండెల దాకా వచ్చేసి పీకిమిలోకి నోట్లోకి వచ్చేసి అదేదో అయింది అని చెప్తూ ఉంటాడు. అంటే చప్పట్లు కొడుతూ ఉంటారు.
అజ్ఞానే నావృతం జ్ఞానం. అంటే నేను ఇంత పూర్వ ఇంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నానో చెప్తా. ఇంకొక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి మీరు నా వీపు చూడాలని అన్నాడు. ఎందుకు వీపు చూడ, నా రూమ్కి వచ్చి వీపు చూడడం ఎందుకంటే అంటే అలా కాదు చూడాలన్నాడు. అని నేను చూస్తానని నా అలక ముందే చొక్కా విప్పేసి ఆ వీపు చూపిస్తే ఆ వెన్నెముక ఇలా పొడుగ్గా ఉంటుంది కదండి. వెన్నెముకకి ఇటువటు మీకు మాంసం ఉంటుంది, అంటే టిష్యూస్ ఉంటాయి. వెన్నెముక మధ్యలో ఇలాగా ఒక కెనాల్ కింద ఉంటుంది. ఆ కెనాల్ అంతా కూడా ఒక అరటి చెట్టు ఇలా వచ్చినట్టుగా రంగు ఇలాగ ఆకులు తొడిగినట్టుగా అలా అంతా కూడా చాలా ఆర్నేట్ డిజైన్తో ఉంది. ఏమిటండి, ఏమిటి మీ అభిప్రాయం ఏమిటని అడిగాను నేను. ఆ డిజైన్ మోస్ట్ స్ట్రైకింగ్ డిజైన్, నడ్డి మీద పీకెల్ దాకా, పీక పైన జుట్టు వచ్చేసింది. ఇంక అక్కడ డిజైన్ వేయడానికి అవసరం లేదు. జుట్టు వచ్చి అంటే మీ గుండు గీయించి డిజైన్ వేస్తే అది మళ్ళీ జుట్టు వచ్చినప్పుడు కప్పు పడిపోతుంది. పీకెల దాకా డిజైన్ ఏమిటండి, మీ అభిప్రాయం ఏమిటండి అని అడిగాను. కుండలిని అండి అన్నాడు. చాలు చాలండి, మాండూక్య పాఠం వింటున్నారు ఆయన. మాండూక్య పాఠం వింటూ నేను చెప్పింది తెలుసుకోవాల్సినది పోయి నన్ను కుండలిని అని చూపించి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం. కుండలిని ధ్యానంలో ఫస్ట్ పాయింట్ ఏమిటో తెలుసునండి, మీరు భావన చేసేప్పుడు బాహ్యమునందు కాదు, వెన్నెముక బయట కాదు, లోపల నుంచి భావన చేయాలని ఉంటుంది. ఇది ఇది ఎలా ఉంది ఇది? ఆయన ఏమంటారంటే ఆ చర్మం అంతా కూడా ఆ కుండలని ప్రభావం చేత అలా అయిపోయిందని నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. నేను అన్నాను మీరు టాటూ చేయించుంటారు, అమెరికాలో టాటూస్ చాలా ఎక్కువ కాబట్టి ఇటువంటివి పెట్టుకోకండి, మీరు మాండుక్య చదువుకోండి అని చెప్పేసి నేను వారిని మర్యాదగా పంపించాను. ఎందుకని ఈ విధమైన వ్యామోహంలో ఎందుకు ఉండాలి అంటే అజ్ఞానే నావృతం జ్ఞానం. ఏవేవో అనుభవాలు, కొత్త కొత్త అనుభవాలు, నాకు ఇది కనపడింది అది కనపడింది అంటూ ఏవో అనుభవాలు. ఒక ఆయన నేను ధ్యానం చేస్తుంటే నాకు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మధ్యలో ఉన్నట్టుగా అనుభవం వచ్చిందని చెప్పారు. అంటే నేను అన్నాను మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివారా ఏమిటని అడిగాను. అవునండి అని చెప్పాడు. ఆయన మనస్సు అలాగా అలా ప్రాజెక్ట్ చేసింది. మీకు ఇది తెలిసిన అయోధ్యలో భక్తులకి విషన్స్ వస్తాయి. ఏ విషన్స్ వస్తాయో తెలిసిన రాముడికి చెందిన విషన్స్ వస్తాయి. బృందావనంలో భక్తులకి కృష్ణుడికి చెందిన విషన్స్ వస్తాయి. జెరూసలంలో భక్తులకి క్రైస్తుకి చెందిన విషన్స్ వస్తాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమైనా అర్థమైందా లేదా ఏం అర్థం కాలేదా? ఇట్ ఈజ్ ఆల్ మెంటల్ ప్రాజెక్షన్స్ తప్ప మరేమీ కాదు. కాబట్టి మీరు కొత్త కొత్త అనుభవాలు, కొత్త కొత్త మహిమలు, కొత్త కొత్త గొప్ప గొప్ప విషయాలు, అతీంద్రియ విషయాలని పట్టుకుని వాటి ద్వారా పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నం చేయటము అజ్ఞానమే. మరి దేన్ని పట్టుకుని మీరు ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలండి అంటే చూడయా, నీకు నీకే కాదు, నీకు నాకు రాజుకి బేదకు తర్వాత పుణ్యాత్ముడికి పాపికి అందరికీ పురుషులకు స్త్రీలకు పెద్ద కులం పెద్ద సోకాళ్ళు పెద్ద కులం వాళ్ళకి సోకాళ్ళు తక్కువ కులం వాళ్ళకి భారతీయులకు భారతీయులు కానీ పాశ్చాత్యులకు అందరికీ మానవ మాతృలందరికీ సమానంగా వచ్చే అనుభవాలు మూడు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ యొక్క అనుభవం మీకు అందరికీ వస్తుంది కదా, ఇప్పుడు పాఠం చదువుతున్నాము. స్వప్నావస్థ యొక్క అనుభవం మీకు అందరికీ వచ్చే ఉంటుంది. పోనీ నిన్న రాత్రే స్వప్నం రాకపోవచ్చు, ఎప్పుడప్పుడు స్వప్నం వస్తూనే ఉంటుంది. ఏవో కలలు మీరు కంటూనే ఉంటారు. తర్వాత ఒకప్పుడు ఈ కలలు కూడా చాలా గట్టిగా ఉంటాయి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి, నిద్ర చెడగొడతాయి. ఒకప్పుడు కలలు సింపుల్గా ఉంటాయి, అలా వచ్చేసి మాయమైపోతే మనం నిద్రలోనే ఉండిపోతాం, నిద్ర లేచి అంత ఉండదు. కానీ ఒకప్పుడు కలలు చాలా పవర్ఫుల్గా ఉండి నిద్ర తెలివి వచ్చేస్తుంది, అప్పుడు లేచి
కొన్ని మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకునే ప్రయత్నం చేస్తే నిద్ర కూడా పట్టదు ఆ కళ ప్రభావం చేత, అలా కూడా అవుతుంది. కాబట్టి కళలు అనేవి మనకు అనుభవానికి వస్తూనే ఉంటాయి. ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ కాకుండా మనకి నిద్ర యొక్క అనుభవం ఒకటి గలదు. ఈ నిద్ర యొక్క అనుభవము అత్యంత విలక్షణమైన అనుభవము. ఆ నిద్రలో మీకు సంసారం యొక్క బరువు బాధ్యతలు ఏమీ ఉండవు. మీరు 16 గంటల సేపు సంసారపు బరువు బాధ్యతలను మోసి అలసి సొలసి నిద్రలోకి జారుకోగానే ఈ బరువు బాధ్యతలన్నీ కూడా ఏమిటో, ఏం మహిమయో, ఏం వింతయో, విడ్డూరమో, అలా చేత్తో తీసి అవతల పారేసినట్టుగా అన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఎప్పుడైనా గమనించారా? తర్వాత మీకు బంగారం మీద వ్యామోహం ఉందనుకోండి, ఆ బంగార ఆభరణాలని పోనీ బంగారమే ఒకళ్ళు ఊరికే మొదలుపెట్టే కాబట్టి చెప్పేస్తానేమనుకోకండి, ఆ బంగారం ఆభరణాలను అలా తడువుకుంటూ చూసుకుంటూ మురిసిపోతూ అబ్బా ఏమి భాగ్యము ఈ బంగారపు ఆభరణాన్ని ఎంత గొప్పగా ధరించినామో అని మీరు సంతోషపడిపోతావు, లేకపోతే చేతులకు ఉన్నటువంటి మెరిసిపోతున్నటువంటి ఆ గాజులని, బంగారు గాజులని చూసి ఏమంటే చేతులకి బలం ఉండాలి కానీ గాజులు ఉంటే ఏందండి ఫోన్లంటే ఏదో ఒకటి, సో వాటి దూసుకులు మురిసిపోతూ ఉంటారు. ఇంతట్లోకి కళ్ళు మూసుకుపోయి నిద్రపోతారు. ఏమవుతుంది బంగారము దాని మీద ఉండే ఆ వ్యామోహం అంతా ఏమవుతుంది? పోతుంది. నా కొడుకు, నా కూతురు, నా డబ్బు, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా భర్త, ఇవన్నీ ఏమవుతాయి? పోతాయి. ఏమీ ఉండవు. అదెక్కడ బాధ, అదెక్కడ చిత్రమో, అదేటి చిత్రమో, ఏమీ మిగలదు. సర్వం లుప్తమైపోతుంది. కానీ మీరుంటారు. అన్నీ లుప్తమైన మీరుంటారు. మీ యొక్క వ్యక్తిత్వం కూడా లుప్తమైపోతుంది, కానీ మీరు మాత్రం ఉంటారు. దీన్ని బట్టి ఈ ఇల్లు వాకిలి మొదలైన వెళ్ళ అయితే ఆగంతుకములో, అంటే మీ స్వరూపంలో లేకుండా పైనుంచి వచ్చినవి అయి ఉన్నాయో, అదేవిధంగా మీ వ్యక్తిత్వం కూడా, మీ పర్సనాలిటీ కూడా ఆగంతుకమే అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిద్రావస్థని మీరు పట్టుకుంటే, దాన్ని తెలుసుకోగలిగితే మీరు సంసార బంధం నుంచి బయటపడిపోతారు. ఇప్పుడు ఎవరినైనా పిలిచి నీ స్వరూపము ఆనందము అని చెప్పారనుకోండి, వాడు నమ్మడు. ఎందుకంటే సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నవాడిని పట్టుకుని నీ స్వరూపం ఆనందము అంటే ఎలా నమ్ముతాడు? కానీ అదే యథార్థం. ఎందుకంటే మీరు నిద్ర, మీకు సంసారంలో అనేక వస్తువుల యొక్క వస్తువులను పోగేసి కూర్చుంటే మనకు ఆనందం కలుగుతుందనే ఒక వెర్రి భ్రమలో పడి మనం ఏవేవో వస్తువులను దాచిపెడుతూ ఉంటాం, పోగేస్తూ ఉంటాం. వీటన్నిటినీ కూడా పోగొట్టుకుని నిద్రలో ఏమీ లేని వాళ్ళగా మిగిలిపోతాం. ఆఖరికి దేహము కూడా లేకుండగా మిగిలిపోతాం. అయినా చెప్ప వీలు లేని ఒకనొక ఆనందానుభవం మనకి నిద్రలో కలుగుతుంది. ఇప్పుడు మీకు మంచి శక్తి కలిగిందనుకోండి, బూస్ట్ తాగితే శక్తి వస్తుంది అంటాడు. ఏమో బూస్ట్ తాగితే, ఈవేళ బూస్ట్ తాగితే శక్తి ఎప్పుడు వస్తుందో, రేపు వస్తుందో, ఎల్లుండి వస్తుందో చెప్పడం కష్టం. కానీ ఒక్క అరగంట సేపు అలా కునిగిపాట్లు పడితే మీకు శక్తి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? మధ్యాహ్నం ఒక అరగంట సేపు నిద్రని పవర్ న్యాప్ అంటారు. క్యాట్ న్యాప్ అని ఒక దృష్టితో అంటారు. అంటే పిల్లి ఎలా అయితే కునిగిపాట్లు పడుతుందో మనం అలా కునిగిపాట్లు పడ్డామని దృష్టాంతంతో క్యాట్ న్యాప్ అన్నారు. దానికే పవర్ న్యాప్ అని పేరు. అంటే ఆ ఒక్క 20 నిమిషాలు, అరగంట కూడా అక్కర్లేదండి, 20 నిమిషాలు చాలు. సాధారణంగా భోజనం అయిన వెంటనే ఒక్క అరగంట విశ్రాంతి తీసుకోవడం నాకు అలవాటు. మొన్న ఎక్కడో భోజనం చేసి కారులో ఇంటికి వెళ్ళేప్పటికి ఫ్రెష్గా ఉన్నాను. ఏమిట్రా భోజనం చేసి ఇంటికి వచ్చేప్పటికి ఫ్రెష్గా, అలసిపోయి ఉండాల్సింది పోయి ఫ్రెష్గా ఉన్నాను ఏమిట్రా అని గుర్తు చేసుకుంటే కారులో ఒక్క 10 నిమిషాలు కునికిపాట్లు పడ్డాను అన్నమాట. అమ్మా ఎంత శక్తి ఉన్నది ఆ నిద్రకి. నిద్ర మీలో ఒక అద్భుతమైన శక్తిని నింపుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది అన్ని ఆ శక్తి? ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆనందానుభవం కలిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? బంగారం లేదు, వజ్రాలు లేవు, వైడూర్యాలు లేవు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, అవి ఏమీ లేకున్నా ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నిద్ర అనే అనుభవం ఉన్నది చూసారా? ఇది నిద్ర యొక్క తత్వము తెలిసిన వాడు మహాయోగి యగును అన్నాడు వేమన ఏదో పద్యంలో. మన రామస్వామి గారు ఉంటే ఆయన చెప్పేస్తారు ఆ పద్యం. విశ్వదాభిరామ వెనురవేమ.
నిద్ర తెలిసిన వాడే నిజమైన యోగిరా విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మ ఉన్నాడు, నిద్రలో ఉంటున్నాడు వేమన మహాశయుడు. నిద్ర మూడు అనుభవాలు, జాగ్రత్త స్వప్న సుషుప్త. ఈ మూడు అనుభవాల ద్వారానే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు అనుభవాలు ఏమన్నా, అనుభవం ఎక్కడ ప్రకాశిస్తుంది అనుకున్నాం, తెలివి ఎందు ప్రకాశిస్తుంది అనుకున్నాం. కాబట్టి ఈ మూడు అనుభవాలని మీరు మిగతా అనుభవాలని పట్టించుకో, తర్వాత మీకు ఏ అనుభవం కలిగినా అది జాగ్రత్తలోనైనా కలగాలి, స్వప్నంలోనైనా కలగాలి. ఒక ఆయన నాకు అయ్యప్ప కనబడ్డాడు అన్నాడు. ఎప్పుడు కనబడ్డాడండి, జాగ్రత్తలో కనబడ్డాడా స్వప్నంలో కనబడ్డాడా? స్వప్నంలో కనబడ్డాడని చెప్పాడు. చాలా తెలివి మీరు ఉన్నారు జనులు. జాగ్రత్తలో కనబడ్డాడంటే ఎక్కడ కనబడ్డాడంటే అబిడ్స్ దగ్గర కనబడ్డాడంటే అదేమిటి? అబిడ్స్ దగ్గర చాలామంది ఉన్నారు. ఎక్కడైనా ఎవిడెన్స్ తీసుకురాగలరా? ఓ ఫోటో ఏమైనా తీసారా? ఓ సెల్ఫీ అయినా తీసారా లేదా అని అడగడానికి అవకాశం ఉన్నది. స్వప్నంలో కనబడ్డాడంటే ఇంకేం మాట్లాడతారు? నువ్వు గుండెలు తీసిన బొంటూరా నాయనా అని ఓ దండం పెట్ట వదలకు పోవాలి తప్ప స్వప్నంలో కనపడిందని చెప్పాడు. కనపడడంతో ఆగిపోలేదు. కనపడి నాకు నీవు రాతి దేవాలయం కట్టించు అని పురమాయించాడు అని పురమాయించాడ. రాతి దేవాలయం కట్టించమని అంటే రాతి దేవాలయం అంటే ఏమిటి? ఈ మధ్యన సిమెంటుతో కడుతున్నారు దేవాలయాలండి. అన్ని దేవాలయాలు సిమెంటుతోనే కడతారు కదా, ఇటకలు సిమెంటు స్టీలు. అలాగ వద్దు, రాతితో కట్టమని పురమాయించట. ఎందుకని? వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? రాయి కంటే స్టీలే బెటర్ ఏమో. అయ్యప్ప అంత అంత ప్రాచీన పద్ధతిలో ఉండడమే కొంచెం ఒక్కసారి నవీనంగా ఉండొచ్చు కదా. తర్వాత ఆయనకి ఇప్పుడే దేవాలయాలు తక్కువయ్యాయా? ఎన్నెన్ని దేవాలయాలు ఉన్నాయి, వాటితో సంతోషపడచ్చు కదా. ఇతగాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాకు రాతి దేవాలయం కట్టించమని మళ్ళీ కోరడం ఎందుకు? మహారాజు పూరి గుడిసెలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అరే నువ్వు నాకు ప్రసాదం కట్టించమని కోరితే ఎంత అధ్వాన్నంగా ఉంటుందో, అంతకంటే ఎక్కువ అధ్వాన్నంగా లేదు ఇది. అందుకోసం అని ఆయన ఏం చేశాడు? సందాలు మొదలుపెట్టాడు, రాతి దేవాలయం కట్టించాడు. దేవాంతకుడు ఏం సామాన్యుడు కాదు. ఇది స్వప్నం. ఈ స్వప్నము ఆ స్వప్నంలో సత్యతత్వం ఏమిటి? ఆ స్వప్నంలో అయ్యప్ప కనబడ్డాడు అది సత్యం, రాతి దేవాలయం కట్టమన్నాడు అది సత్యం అని వీళ్ళు అనుకుంటారు తప్ప ఆ స్వప్నావస్థని ప్రకాశింపజేసిన జ్యోతి దాని గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు. ఎందుకంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని మూడింటిని పట్టుకుంటే మీకు సంసార బంధం నుంచి విముక్తి వచ్చేస్తుంది, మీకు ఆత్మస్వరూపం తెలిసిపోయి మీరు మోక్షాన్ని పొందుతారు, జీవన్ముక్తిని పొందుతారు. చెప్పడానికి వినడానికి కూడా విడ్డూరంగా లేదు, ఏదో అతిశయోక్తి చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ అదే సత్యం. కానీ మీరు విస్తారంగా ఆ తత్వాన్ని విమర్శ చేసుకోవాలి, లోతుగా పరిశీలించుకోవాలి. ఆ పని ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాము. రేషనల్ మహతా తర్కేణ పెద్ద విచారం చేయాలి, లోతైన విచారం చేయాలి, మూర్ఖంగా ఉండకూడదు. బాగా లోతుగా పరిశీలిస్తూ ఉండాలి. మీ అనుభవాలనే మీరు పరిశీలించాలి, మీ జాగ్రత్త అవస్థని, మీ స్వప్నాన్ని, మీ సుషుప్తిని మీరు లోతుగా పరిశీలించండి, విస్తారంగా పరిశీలించండి. దాని వలన మీకు ఆ జ్యోతి, ఆత్మజ్యోతి మీకు అనుభవానికి వస్తుంది. ఆ పని మనం చేయాల్సింది ఉంది. ఆత్మజ్యోతి యొక్క అనుభవం కలిగితే ఏమవుతుందండి? అభయం ప్రాపయితవ్యం. మీకు అభయము లభిస్తుంది. మీకు అభయం లభించేట్లా చేసే ఒకే ఉపాయము. ప్రాపయితవ్యం అంటే నిచ్చంటారు, అంటే అభయము పొందునట్లు చేయబడవలెను లేదా అభయమును పొందింపజేయవలెను. కాబట్టి శృతి మన చేత అభయమును పొందింపజేయాలి అంటే మనము అభయమును పొందిట్లా శృతి చేయాలి. ఆ పని చేయటం కోసం ఈ జ్యోతిర్బ్రాహ్మణం మొదలైంది. అభయము, అభయము అంటే చూడండి, భయములో అనేక రకాలు ఉన్నాయి, మీరు గమనించాల్సి ఉంటుంది. భయం, భయం అంటే ఏదో పురుగో పుట్రో కనపడితే భయం వేస్తుంది, అదో రకం భయం.
అది అంత దాన్ని భయం అనడానికి కూడా వీల్లేదు, దాన్ని తెలివితేటలనే అనాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఏదైనా పురుగు కనపడితే భయపడ్డావు, వెళ్ళి దాన్ని పట్టుకుంటాడు, అది కరుస్తుంది, అప్పుడు అప్పుడు కెవ్వమని కేకబెట్టి ఏడుస్తాడు. మరి చూడ భయపడకపోవడం వల్ల ఎంత హాని కలిగిందో చూడండి. అదే మనం ఏం చేస్తాం, ఏ సాలీడో లేకపోతే తేలో ఇలాంటి పురుగు ఏదైనా కనపడితే దూరంగా ఉంటాం. ఎందుకంటే ఈ పురుగుల్లో కూడా విషం ఉంటుంది, అవి కరిచేయంటే ఆ విషంతో మనం కష్టపడాల్సి ఉంటుంది, మనకు తెలుసు ఆ సంగతి, కాబట్టి దూరంగా ఉంటాం. అది భయం అనరు దాన్ని, దాన్ని తెలివితేటలు అంటారు. భయం అంటే జర్రి కనపడితే దూరంగా జరిగారనుకోండి, దాన్ని భయం అంటారా తెలివితేటలు అంటారా? తెలివితేటలు అనాలి దాన్ని, కానీ జనులు దాన్ని భయం అంటారు. అది భయం కాదు, అది అది ఇన్స్టింక్టివ్గా మీరు దూరంగా జరుగుతారు, అది భయం కాదు, అది అది తెలివితేటలు. ఏమండి భయం అంటే ఎలా ఉంటుందంటే అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ. అంటే మీకు మానసికంగా మీరు ఈ ఉన్న డబ్బు చాలదేమో అనుకుంటారు. ఉన్న డబ్బు చాలదని ఎవడు అనుకుంటాడో తెలుసిన? 50 రూపాయలు ఉన్నవాడు అనుకోడు, 5 కోట్లు ఉన్నవాడు అనుకుంటాడు. 50 రూపాయలు ఉన్నవాడు వాడు అలా పోతూ ఉంటాడు, ఆ ఖర్చు అయిపోయినంటే మళ్ళీ ఇటువంటి చూసి ఎలా సంపాదిస్తాం 50 రూపాయలను చూసుకుంటాడు. ఈ 5 కోట్లు ఉన్నవాడికే బెంగ. ఒక ఆయనకి 50,000 కోట్ల రూపాయలు ఆస్తి కలదు ఆయనకి, కానీ ఆస్తిలో కొంత షేర్స్ మార్కెట్లో ఉంటుంది కదా, షేర్ ప్రైసెస్ ఏవో డౌన్ అయ్యి 50,000 కోట్ల ఆస్తి తెల్లారేపటికి 48,000 కోట్లు అయింది. అంటే 2,000 కోట్ల ఆస్తి నష్టపోయాడు ఆయన. రాత్రి నిద్రపోతుండగా 2,000 కోట్ల ఆస్తి నష్టపోయాడు. ఈ మార్కెట్లు అలాగే ఉంటాయి. అయ్యో ఎంత బ్యాడ్ లక్ అండి, 2,000 కోట్ల ఆస్తి నష్టపోయాం, ఇలాగే నష్టపోతూ ఉన్నట్లయితే ఈ నష్టం వల్ల మనం తట్టుకోలేకపోతాం అని ఆయన వైస్ ప్రెసిడెంట్ రిచువల్స్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని పిలిపించి మళ్ళీ అర్జెంటుగా ఈ ఫర్దర్ లాస్ లేకుండా ఉండడం కోసం ఏదైనా కుబేర యాగము చేయించండి అని పురమాయించాడు. అప్పుడు ఏముంది, పురోహితులు రెడీగా ఉంటారు ఏదైనా యాగం చేయమని, నన్ను చేయమని ఎవడైనా అడగడమే తడవుగా యాగాన్ని అనుష్ఠిస్తారు. ఎంత ఇన్సెక్యూరిటీలో ఉన్నాడో చూసారా, ఇన్సెక్యూరిటీ ఎంత లోతుగా ఉన్నదో, దాన్నే భయం అంటారు, ఇన్సెక్యూరిటీ, భవిష్యత్తుకి భయం. నేను నిన్న క్లాసులో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా ఈవేళ. ఒక ఆయన నాతోటి, ఒక సాధువు సన్యాసి నాతోటి అన్నాడు, ఏమిటోనండి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం వేస్తోందండి అన్నాడు. అంటే నేను అన్నాను, ఏమయ్యా నువ్వు నేను సన్యాసులం అన్నీ విడిచిపెట్టామని అనుకుంటూ ఉంటాము, లో మనం ఎలా అనుకున్నా అనుకోపోయినా ఊళ్ళో వాళ్ళు అయితే గట్టిగా అలాగే అనుకుంటున్నారు, మనం సన్యాసులము, మనకేమో భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం వేస్తుంది. భయం ఉన్నమాట వాస్తవమే, కానీ మన పూర్వులు అంటే మన తల్లిదండ్రులే, వాళ్ళకి బహుసంతానం ఉండేది, 6, 7, 8 అలా ఉండేవారు సంతానం. ఈ సంతానంలో కొందరు అభివృద్ధిలో ఉండేవారు, కొందరు బాగా నీచావస్థలో దిగజారిపోయిన అవస్థలో ఉన్నారు. అలాగా ఓ పిల్లాడు పైకొచ్చాడు, ఇంకో పిల్లాడు మూర్ఖుడై ఉన్నాడు. ఓ పిల్ల మంచి బంగారంలాగా కాపురం చేసుకుంటోంది పెళ్లి చేసుకుని, ఇంకో పిల్ల అభాగ్యంగా పడి ఉన్నది. ఇలాగ అన్ని పరిస్థితులు వాళ్ళకు ఉండేవి. మందు మాకు సరిగ్గా ఉండేది కాదు, పల్లెటూళ్ళలో పడి ఉండేవారు. రోగం వస్తే మందు ఇచ్చేవాడు కూడా ఉండేవాడు కాదు, ఏదో అగ్నితుండి మాత్రం వేసుకొని ఓ ఆయన వచ్చేవాడు, అగ్నితుండి మాత్రలు కావాలా అని. ఇప్పుడు అక్కర్లేదనిపించినా రేపొద్దున జ్వరం వస్తే వేసుకోవాలనిపిస్తుంది, ఇవ్వండి 10 మాత్రలు ఇవ్వండి పంతులు గారు అని ఆయనకు 6 రూపాయలు ఇచ్చి ఆ 10 అగ్నితుండి మాత్రలో చిన్న డబ్బీలో పెట్టుకుని కూర్చోవడం. రోగం వస్తే అగ్నితుండి మాత్రం వేసుకోవడం. అగ్నితుండి మాత్ర అని విన్నారా ఎప్పుడైనా? వినండి మొదటిసారిగా. అది మందు. ఆయన పాపం అగ్నితుండి మాత్రలు వేసుకుని ఊళ్ళన్నీ తిరిగేవాడు ఆ బ్రాహ్మణుడు. ఎవరో వాళ్ళు కస్టమర్స్ దొరక్కపోతారా అని చిన్న చిన్న మాత్రలు. దాంట్లో ఏముందో ఆయనకి తెలీదు, తినేవాడికి తెలియదు, ఆ భగవంతుడికే తెలియాలి. తగ్గినవాడికి తగ్గినట్టు, లేనివాడికి లేనట్టు అలాగ బతికేశారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా మా జీవితం భవిష్యత్తులో ఎలా నడుస్తుందో అని భయపడిన దాఖలాలు లేవు. ఏదో ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా ప్రసాదంగా స్వీకరించి బతికేశారు. వాళ్ళకి లేదయా భయం. మనం సన్యాసులం, అన్నీ విడిచిపెట్టామని లోకాన్ని నమ్మింప చూస్తున్నాము, మనకి భయం వచ్చి పడింది,
శరణాగతి చేయటం చేత కాకపోతే ఇలాగే ఉంటుంది జీవితము అని నేను సలహా చెప్పాను. అంటే మనుషులు సైకలాజికల్ ఫియర్లో ఉంటారు, ఇన్సెక్యూరిటీ. ఒకప్పుడు ఏదో బెంగగా ఉంటుంది, ఏమిటి బెంగకి హేతు ఏమిటి అంటే చెప్పలేకపోతారు. అలా కూడా ఉంటుంది. ఒకప్పుడు ఉన్న డబ్బు చాలదేమో అని బెంగ అంటే తెలుస్తూ ఉంటుంది హేతువు. కానీ ఒకప్పుడు హేతువు తెలియని బెంగ, ఏదో బెంగగా ఉందండి, ఏమిటయా కడుపు నిండా భోజనం చేసావు నీకు ఇప్పుడు బెంగ ఎందుకు అంటే ఏమో తెలియట్లేదండి ఏదో బెంగగా ఉంది అని అంటాడు. మనస్సులో బెంగగా ఉంది, గాబరాగా ఉందంటాడు. గాబరా అనే మాట అది ఫిజికల్ కావచ్చు, ఫిజియలాజికల్ కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, లేక కుడ్ బి బోత్. అటువంటిప్పుడు అటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి మందులు కూడా లోకంలో ఉన్నాయి. ఆ గాబరా తగ్గించడం కోసం డాక్టర్ గారు ఏదైనా మందు ఇస్తే అవసరమైతే వేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనము ఆ భయము, భయము యొక్క అనేక రూపములు అన్నీ ఒక్కలాగా ఉండవు. ఏదో పెద్ద పులు వచ్చిందని భయంలాగంటే భయం కాదు ఇది. భయము యొక్క అనేక రూపములు మన జీవితాలని శాసిస్తూ ఉంటాయి. ఈ భయం నుంచి బయటపడే ఉపాయం ఏమైనా ఉన్నదా? ఉంది. అది ఏ ఆత్మవిచారము. కాబట్టి భయము నుండి విముక్తియే మోక్షము. అటువంటి మోక్షమును వీడికి ఆ ఆత్మజ్యోతిని పరిచయం చేయడం ద్వారా ఆ భయము నుండి విముక్తిని కలిగించవలసిన అవసరం ఉన్నది. ఆత్మజ్యోతిని మీరు ఎలా పరిచయం చేస్తారు అంటే, ఇదిగో జాగ్రత్త స్వప్న సుషుప్తులను మూడింటిని ఆవరించి ఉన్నది ఆత్మజ్యోతియే. దాన్ని పరిచయం చేయడానికి ఏమండి, ఆకాశాన్ని పరిచయం చేయాలంటే బెడ్రూమ్లో పరిచయం చేయాలా, హాల్లో పరిచయం చేయాలా, రోడ్డు మీదకి వెళ్ళి పరిచయం చేయాలా అంటే మూడు చోట్ల పరిచయం చేయొచ్చు. మూడింటిని వ్యాపించి ఉన్నది ఏ ఆకాశము. కాబట్టి ఈ అవస్థాత్రయమును, మూడు అవస్థలను లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. నేను బిల్డప్ అన్నాను చూసారా, మీరు దేవుణ్ణి తెలుసుకోదలుచుకుంటే ఆ బిల్డప్లో నేను చెప్పిన అవన్నీ ఉపాయములు కావు, అదంతా కూడా అజ్ఞానంలో పడిపోతుంది. మీరు దేవుణ్ణి తెలుసుకోదలుచుకుంటే మూడు అవస్థలను వెలిగించేటువంటి ఆ వెలుగు గురించి మీరు తెలుసుకోండి. దేవుడు వెలుగు రూపంగా ఉంటాడు, అంతేగాని మధ్యామాంసమయుడుగా ఉండడు, వెలుగు రూపంగా ఉంటాడు. ఆ వెలుగు ఎక్కడ ఉన్నది? ఆ వెలుగు అక్కడెక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉందని కాదయ్యా, ఆ వెలుగు నీ జీవితంలో మూడు అవస్థలను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. నీ జాగ్రత్త అవస్థ చూసుకో, అది వెలుగుతో నిండి ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? స్వప్నావస్థ చూసుకో, అది వెలుగుతో నిండి ఉన్నది. ఒక రకంగా సుషుప్తి కూడా ఒక చిన్నపాటి వెలుగుతో నిండి ఉన్నది. ఈ మూడు వేరువేరు వెలుగులా ఒకే వెలుగు, ఒకే వెలుగు. ఆ వెలుగు ఏమిటి? అదేరా దేవుడు అంటే, అదే పరమాత్మ అంటే, అదే నీ స్వరూపము అని ఆ వెలుగును పరిచయం చేస్తే భయం పోతుంది. భయం చీకటిని, అజ్ఞానం అనే చీకటి నుంచి వచ్చిన భయము ఆ వెలుగు యొక్క పరిచయంతో అవతలికి పోతుంది. అందుకోసం, ఆ భయాన్ని కలిగించడం కోసం, ఆత్మస్వరూపాన్ని పరిచయం చేయటం కోసం ఈ మూడు అవస్థలని లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. సద్భావశ్చ ఆత్మనః విప్రతిపత్యాశంకా నిరాకరణ ద్వారేణ కర్తవ్య అనే పదం తెచ్చుకోవాలి. ఒకడు అన్నాడు, ఆత్మ లేదండి అన్నాడు. ఆత్మ లేదు అని ఒకడు అన్నాడు. వీడు ఎంతటి బుద్ధిమంతుడు అంటే, ఒకడు అన్నాడు, నా నోట్లో నాలుక లేదండో మీకు తెలుసునా అన్నాడు. ఇది ఎలా ఉందంటే, నేను నాకు ఎప్పటికీ ఇవే గుర్తొస్తూ ఉంటాయి, గుర్తు చెప్పినవే గుర్తొస్తాయి, కొత్త కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి రోజును, కాబట్టి చెప్పినంతటి కాలక్షేపం చేయాలి. ఒక ఆయన అన్నాడు, నాకు నారద మహర్షితో పరిచయం కలిగిందండి. అప్పుడు నారద మహర్షిని వారిని కలిసి వారితో కరచాలనం చేసి కొంత ప్రసంగం చేసేటువంటి భాగ్యం కలిగింది అని చెప్పాడు ఒక ఆయన. గుండెలు తీసిన బంట్ అంటే నువ్వేరా నాయన అని నేను అడుక్కులా. అలా చెప్పేస్తున్నాడు, 50 మంది 100 మంది కూర్చుని ఉన్నారు, వాళ్ళు చప్పట్లు కొట్టారు. అమేజింగ్. కాబట్టి
ఉన్నదాన్ని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతుంటే లేనిది మొగసాలకెక్కి లేనిదాన్ని గట్టిగా చెప్పడానికి సాగతి సిద్ధపడుతున్నారు జనం. సో ఎనీవే, సో ఆ విధంగా ఎనీవే, ఒకడు అన్నాడు ఆత్మ లేదండి అన్నాడు. వీళ్ళు ఎలా అయితే ఇలాంటి ప్రకటనలు చేసేస్తూ ఉంటారో అలాగే, అంటే చాలా అంటే హేతురహితమైన హేతు విరుద్ధమైన ప్రకటనలను చేసుకుంటూ పోవడం, హేతు విరుద్ధమైన ప్రకటనలు చేసేయటం. లోకంలో చాలా అజ్ఞానం యొక్క ప్రవాహం పోతూ ఉంటుంది. నేను ఇందాక చూశాను, ఏమంటే అయుతం అంటే ఏమిటండి అని అడిగాడు ఇంటర్వ్యూ. అయుతం అంటే ఏమిటండి అని అడిగాడు. ఈయన ఎదురుకుండా కూర్చున్నాయని తెలుసున్న ఆయన, ఆయన సమాధానం చెప్పచ్చు కదా. అదే స్థానంలో నేను కూర్చుంటే 10,000 అని చెప్పు ఇవ్వండి. అయుతం అంటే ఏమిటి? 10,000. శతం అంటే ఏమిటండి? 100. ఆయన అడిగింది అది, ఈయన చెప్పా, ఈయన పావు గంట చెప్పాడండి దానికి. ఆ విన్నవాడు, అబ్బా మీరెంత మహావిద్వాంసులని వాడు అన్నాడు. అప్పుడు కనుక నేను అక్కడే ఉంటే ఆ విన్నవాడిని, ఎరా ఇంతకీ అయుతం అంటే ఏమిటో నీకు తెలిసిందా అని అడిగి ఉండేవాడిని. అడిగితే వాడు ఏమి చెప్పలేకపోయి ఉండేవాడు. ఎందుకంటే ఈయన అయుతం అనగా 10,000 అని సమాధానం చెప్పలేదు. ఏవేవో 10 నిమిషాలు చెప్పాడేదో. వేదంలో చాలా సంఖ్యలు ఉన్నాయండి అన్నాడు. వేదంలో ఉన్నాయా సంఖ్యలు? ఇంకెక్కడా లేవా సంఖ్యలు? ఏకాచ దశ చ శతంచ సహస్రంచ అయుతంచ. ఆయన అదంతా ఎక్కడ అడుగుతున్నాడు? ఆయన అయుతం అంటే ఏమిటో అడిగాడండి. సహస్రంచాయుతంచ ప్రయుతంచార్బుదంచ న్యర్బుదంచ సముద్రశ్చాంతశ్చ పరార్ధశ్చ. ఇప్పుడు నా పాండిత్యం అంతా మీకు చూపించినట్లయింది కదా. దట్ ఈస్ వాట్ హీ వాస్ డూయింగ్. అరే అడిగిన ప్రశ్నకి సింపుల్గా సమాధానం చెప్పేస్తే సరిపడుతుంది. అంటే లోకము ఇలా ఉంటుంది, అనేక సందర్భరహితమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు అంత సందర్భరహితంగా మాట్లాడరు. వీళ్ళు పాపం ఫిలాసఫర్స్. వీళ్ళు ఒక తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, తప్పు చెప్పిన సందర్భంలో కూడా ఈ సాంఖ్యులు వైశేషికులు వీళ్ళు వాళ్ళు చెప్పింది మనకు అంగీకారం కాకపోయినా, వాళ్ళు ఈ బ్లఫ్ మాస్టర్స్ మాత్రం కాదు. వాళ్ళు పాపం ఒక తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని ప్రతిపాదన చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసి సరిదిద్దే ప్రయత్నాన్ని భాష్యకారులు చేస్తున్నారు తప్ప, ఈ బ్లఫ్ మాస్టర్స్ని వీళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేయలేరు. మీరు వాళ్ళని ఎలా సరిదిద్దుతారు? వాళ్ళు మొగసాలకెక్కి బ్లఫ్ చేసేస్తుంటే వాళ్ళని ఎవడు సరిదిద్దగలడు? అస్తు, నేను కొంచెం డైవర్ట్ అయ్యాను. సో ఆత్మనః విప్రతిపత్తి, విరుద్ధ ప్రతిపత్తి. విప్రతిపత్తి అంటే వాడు అంటాడు ఆత్మ అనేది లేదు అని ఒకడు అన్నాడు, నా నోట్లో నాలుక లేదు అన్నట్టుగా. ఇంకొకడు అన్నాడు ఆత్మ కర్తాభోక్త అని మరొకడు అన్నాడు, అది విరుద్ధ ప్రతిపత్తియే. ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు, ఆత్మ లేదనే అభిప్రాయం తప్పు. ఆత్మ ఉందండి, కానీ అది స్వర్గానికి పోతుంది మళ్ళీ వస్తుంది, నరకానికి పోతుంది మళ్ళీ వస్తుంది అంటూ ఏవేవో కథలు చెప్తో ఆత్మ పునర్జన్మ ఉంటుంది. ఆత్మకి పునర్జన్మ ఉండదు. పునర్జన్మ సిద్ధాంతం వేరే, ఆ సందర్భం వేరే. ఆత్మకి పునర్జన్మ ఉండదు. జీటు కృష్ణమూర్తి గారు ఒక కథ చెప్పాడు. మన్హాటన్ టైమ్స్ స్క్వేర్లో రెండు కుక్కలు పడుకుని ఫుట్పాత్ మీద మాట్లాడుకుంటున్నాయి. ఇటు అటు అటు ఇటు జనం లెఫ్ట్ అండ్ రైట్, ఈస్ట్ అండ్ వెస్ట్ మహావేగంగా తిరిగేస్తూ ఉన్నారు. అది మరి టైమ్స్ స్క్వేర్ అంటే అలాగే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ దీపాలంకారాలు, ఎలా పడితే జనం చాలా హడావిడిగా పరుగులు ఇటు అటు తిరిగేస్తూ ఉన్నారు మహాజనం. ఈ రెండు కుక్కలు మాట్లాడుకుంటున్నాయి. ఒక కుక్క రెండో కుక్కతోటి అంటుంది, పునర్జన్మ సిద్ధాంతం గురించి ఎప్పుడైనా విన్నావా అని అడిగింది.
అంటే రెండో కుక్క అంటుంది, ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు ఒళ్ళు కంపనం పుడుతుంది అని చెప్పింది. ఐ గెట్ క్రీపీ ఫీలింగ్, ఒళ్ళు కంపనం పుడుతుంది అని రెండో కుక్క అంది. అంటే అదే అలా ఎందుకని అని ఈ మొదటి కుక్క అడిగింది. చూడు, వీళ్ళందరూ నిష్కారణంగా లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ పని పాట లేకుండా వీళ్ళు సాధించేది ఏమీ లేదు, ఎలా తిరిగేస్తున్నారో చూడు. నేను పునర్జన్మయ్యి నేను కూడా మానవుని అయితే ఇలాగే తిరగాల్సి వస్తుందేమో అనే కారణం చేత నాకు చాలా భయంగా కంపరం పుడుతోంది అని చెప్తుంది ఆ కుక్క. ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు ఈ కథ వస్తూ. కాబట్టి సో ఒకడు అంటాడు ఆత్మకి పునర్జన్మ అంటాడు, మరో విప్రతిపత్తి విరుద్ధంగా చెప్తాడు ఆత్మకర్త భోక్త అంటాడు, మరొకడు దేహమే ఆత్మ అంటాడు. తర్వాత ఆశంక, ఏమంటే ఆత్మ బ్రహ్మేనంటారా, ఈ డౌట్ వచ్చింది కొంతమందిగా. ఇప్పుడు ఈ ద్వైతాద్వైతవాదులు ఉన్నారు, వాళ్ళు ఎలా మొదలుపెట్టారు, అద్వైతము ఆత్మయే బ్రహ్మ, అదే అద్వైతం అంటే జీవేశ్వర అభేదమే అద్వైతం కాబట్టి ఆత్మయే బ్రహ్మ అని చెప్పారు. ఏమంటే ఆత్మే బ్రహ్మ అయిపోతే మరి శ్రీకృష్ణుడు రాధ రాసలీల భక్తులు భక్తి ఇవన్నీ ఏమైపోతాయి. ఆ శ్రీకృష్ణుడు బ్రహ్మనాలు తప్ప వీళ్ళందరూ బ్రహ్మ అంటే ఇంకా డ్యాన్స్ ఎందుకు, రాసేందుకు, లేలెందుకు, ఇదంతా ఏమిటి, భక్తి ఏమిటి, మరి శరణాగతి ఏమిటి, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ కొంచెం భేదం మనం అట్టి పెట్టుకోవాలి. కాబట్టి ద్వైతము, మరి ఏమో శృతి అద్వైతం ఉంటుంది కదా, అవును మరి శృతి అద్వైతం ఉంటుంది కదా, దాన్ని మనం ఎలా కాదనగలుగుతాము, కాబట్టి అద్వైతము. దీనికి ఇక్కడ గొడుగు పట్టేయటం, దానికి అక్కడ గొడుగు పట్టేయటం, మరి ఇది ఎలా కుదురుతుందంటే మనం ఓ పని చేద్దాం, ద్వైతాద్వైతము అనే సిద్ధాంతాన్ని పెట్టుకుందాం అని అలా పెట్టుకున్నారు. ఇక్కడికి వస్తే ద్వైతం, అక్కడికి వస్తే అద్వైతం. వాడికి ఉన్న డౌట్ని వాడు ఆ విధంగా పరిష్కారం చేశాడు. డౌట్లో డౌట్ని ఒక ఫిలాసఫీ రూపంగా మార్చుకున్నాడు. ఏమండి మరి ఈ ద్వైతం అంతా ఏమైపోతుంది, దీనికి కూడా మరి ఏదో వ్యవస్థ ఉండాలేమో అని వాడికి డౌటు. దాన్ని ఫిలాసఫీ కింద మార్చి ద్వైతాద్వైతం అనే సిద్ధాంతం తయారు చేశారు. ఇంకొకడైతే ఏమన్నా ఆత్మ బ్రహ్మేనంటారా అని వాడి డౌటు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ బ్రహ్మకు ఒకవేళ కాదనుకోండి మనకి లభించే స్వర్గం చేయిజారిపోతుంది. ఒకవేళ ఆత్మ బ్రహ్మ అయిందనుకోండి మనకి మోక్షం వచ్చేస్తుంది, సమస్య కాదు. కానీ ఒకవేళ ఆత్మ బ్రహ్మ కాలేదనుకో, నువ్వేమో బ్రాహ్మ బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని కూర్చున్నావు, వాడెవడో ఆ బ్రహ్మదేవుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని వాడు పూజలు అవి గట్టిగా చేసుకుని ఉపాసనలు చేసుకున్నాడు, వాడు మోక్షానికి పోతాడు, స్వర్గానికి పోతాడు, అయితే గోలోకానికి వాడు పోతాడు. నువ్వేమో ఆత్మే బ్రహ్మ ఆత్మే బ్రహ్మను విర్రవీగేవు కదా పడేయడు అని మన బతుకు అలా అయిపోతుంది. వాడు హరే కృష్ణ అనుకుని కావలసినంత నామాన్ని వైష్ణవ ఖాతాలో నమోదు చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. గోలోకానికి వెళ్ళిపోతే అక్కడ రాధాదేవి శ్రీకృష్ణుడు నిత్య రాసలో ఉంటారు, అక్కడ దుఃఖం అనేది ఉండదు, అంతా సుఖమే ఉంటుంది. అక్కడ హాయిగా ఉండడానికి అవకాశం వాడికి లభించింది. హరే కృష్ణ అన్నవాడికి, నేనే బ్రహ్మన్ అని విర్రవీగిన వాడు నేల మీద కోలబడ్డాడు అని ఒకడికి శంక. ఆత్మ బ్రహ్మేనంటారా, అటువంటి శంక భయాన్ని బట్టి వచ్చింది ఆ శంక. అటువంటి భయం హేతువుగా కలిగిన శంకలను నిరాకరించి కాదురా నాన్న, నువ్వు వెర్రివాడవి, ఆత్మయే బ్రహ్మ తెలుసుకో, ఆ గోలోకమన్నా స్వర్గలోకమన్నా ఆత్మస్వరూపంగా నీయందే ఉంటుందమ్మా, నీకు బయటే ఉండదు తెలుసుకో అని అది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఈ జ్యోతిరధికరణం జ్యోతిర్బ్రాహ్మణం ఆరంభమవుతోంది. వ్యతిరిక్తత్వం శుద్ధత్వం స్వయం జ్యోతిష్వం అలుప్తశక్తిస్వరూపత్వం నిరతిశయానందస్వాభావ్యం అద్వైతత్వం చ అధిగంతవ్యం. ఏమంటే మరి మీరు ఏమి గమనించారో లేదో నేను ఒకసారి పాయింట్అవుట్ చేస్తాను. గమనించి పడ్డ కష్టాన్ని మీరు గుర్తించమని నేను ప్రార్థిస్తున్నా. వ్యతిరిక్తత్వం పక్కన సున్న ఉంది, గమనించారా? శుద్ధత్వం పక్కన సున్నా. స్వయం జ్యోతిష్ఠం దగ్గరికి వచ్చేప్పటికి సున్న లేదు, మకార పొల్లు ఉంది, గమనించారా? ఎందుకంటారు, మరిచిపోయి ఎలా పెట్టారనుకుంటున్నారా?
ఎందుకు అలా ఉంది? అలుప్త శక్తి శక్తి స్వరూపత్వం దగ్గర మళ్ళీ సొన్న వచ్చింది. నిరతిశయ ఆనంద స్వభావ్యం దగ్గరికి వచ్చేవాడికి మళ్ళీ మకార పొల్లు వచ్చింది. ఎందుకంటారు? అద్వైతత్వం దగ్గర మళ్ళీ సొన్న వచ్చింది. ఎందుకని? ఎందుకంటే సంస్కృతంలో వ్యాకరణంలో నియమం ఉన్నది, మోనుస్వారహ అనో నియమం ఉంటుంది. సో దానికి కారణం ఏమిటంటే, మోనుస్వారహ అని పాణిని సూత్రం, పక్కన అచ్చు ఉంటే సున్న పెట్టకూడదు, హల్లు ఉంటేనే పెట్టాలి. మోనుస్వారహ పక్కన హలి పదాంతేచ, హల్లున్నా పదం ఆఖరైపోయినా సున్న పెట్టకూడదు, మకారమే ఉండాలి, మకారం హలంతా ఉండాలి. హల్లుంటే సున్న పెట్టచ్చు. చూడండి ఎలా ఉందో అక్కడ వ్యతిరిక్తత్వం, పక్కన హల్లుందిగా శవర్ణం, శుద్ధత్వం మళ్ళీ సవర్ణం హల్లుందిగా, మళ్ళీ స్వయం జ్యోతిష్వం పక్కనే ఉంది, అకారం అచ్చుంది, కాబట్టి వెంటనే మకారం. ఎక్కడైనా పొరపాటు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ వీలైనంతలో పొరపాటు లేకుండా దిద్దుకుంటూ అలా చేసడం జరిగింది. మీరు గమనించారో లేదో, ఎంత కష్టపడాల్సి వచ్చిందో. సో ఇప్పుడు అధిగంతవ్యం, ఇది మీరు తెలుసుకోవాలి. అధిగంతవ్యం, అధిగమనం అంటే తెలుసుకోవటం, ఇది మీరు తెలుసుకోవాలి. ఏమిటి తెలుసుకోవాలి? వ్యతిరిక్తత్వం, ఆత్మ వ్యతిరిక్తము అని మీరు తెలుసుకోవాలి. ఆత్మ వ్యతిరిక్తము, వ్యతిరిక్తము అంటే అనాత్మల కంటే విలక్షణంగా ఉంటుందనే సంగతిని మీరు గమనించాలి. చూడండి, మీరు దేహంతో మొదలు పెట్టండి, దేహము ఆత్మ కాదు, ఆత్మ దేహము కంటే వ్యతిరిక్తము, మనస్సు ఆత్మ కాదు, ఆత్మ మనస్సు కంటే వ్యతిరిక్తము. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, ఆ సినిమాని ప్రకాశింపజేసే వెలుగు ఏదైతే కలదో అది హీరో అవుతుందా, హీరోకి వ్యతిరేకంగా ఉంటుందా? వ్యతిరేకంగా ఉంటుంది. విలన్ అవుతుందా, విలన్కి వ్యతిరేకంగా ఉంటుందా? వ్యతిరేకంగా ఉంటుంది. అలాగే హీరోయిన్కి కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఆ సినిమా తెర మీద మీరు ఎన్ని కనబడతాయో వాటన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటికంటే వ్యతిరేకంగా ఉంటుంది. ఓ మహాత్ముడు అడిగాడు, మీ ఎదురుకుండా ఒక చక్కటి గులాబీ పూల గుత్తి గలదు, దాని పక్కనే మిలమిల మెరిసిపోతూ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన నెక్లెస్ కలదు, దాని పక్కనే కనీసం 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే వజ్రము గలదు, మూడున్నాయి, ఈ మూడింట్లో మీరు ఏది? మీరు ఏది కాదు. అది సంగతి అర్థమైందా? లేకపోతే వాటిలో ఏదైనా ఒకటి మీరు అనుకుంటున్నారా? కాదు కదా, దాన్ని వ్యతిరిక్తత్వం అంటారు. అయితే మరి మీరేమిటి? ఇప్పుడు ఆ మూడింటిలో ఏది మీరు కాకపోతే మీరేమిటి? ఆ సందర్భంలో ఆ మూడింటిని తెలుసుకునే తెలివి నేను, దాన్ని వ్యతిరిక్తత్వం అంటారు. మీరు చెయ్యి అంతే, పంచకోశం వ్యతిరిక్తం, అది అన్నమయ కోశము, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశముల కంటే విలక్షణంగా ఉంటుంది, కానీ వాటిని ప్రకాశింపజేస్తాం. ఇది మీరు తెలుసుకోవాలి వ్యతిరిక్తత్వం. శుద్ధత్వం ఏమండో, ఆత్మ, పూజ స్వామీజీ బాగా చెప్పేవారు, ఆత్మ కాలుష్యమున్నది అన్నారు. కాలుష్యం ఉన్నది అంటే ఇప్పుడు ఆత్మని క్లీనప్ చేయాలి. దేంతో క్లీన్ చేస్తారు? వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తారా, లేకపోతే సర్ఫ్ పౌడర్ వేసి బ్రష్తో క్లీన్ చేస్తారా, దేంతో క్లీన్ చేస్తారా ఆత్మని? మీరు దేంతో క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు? కొంతమంది ఏమన్నారంటే, ఆ ప్రాయశ్చిత్త కర్మలతో మేము ఆత్మని క్లీన్ చేస్తాము అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే, ఈ మంత్రాలు ఉన్నాయండి, వీటిని కనుక జపించినట్లయితే మేము ఆ రకంగా మంత్ర జపం ద్వారా ఆత్మని క్లీన్ చేసే ప్రయత్నంలో మేము చాలా హడావిడిగా ఉన్నాము అని చెప్పారు మరికొంతమంది. ఇంకో కొంతమంది అన్నారు, గంగానదిలో స్నానం చేయడం ద్వారా మేము ఆత్మని క్లీన్ చేయడానికి పూనుకున్నాము అని చెప్పారు. అంటే మీలో చాలామంది మార్చినల్లో గంగానది, నేను కొంచెం డైవర్ట్ అయ్యి చెప్తున్నాను, మార్చినల్లో గంగానది అది ఉంటుంది అక్కడ అని మీరు రిజిస్టర్ చేశారు, రండి, చాలా సంతోషం. నేను నాకు కలిగిన అనుభవం ఏమిటంటే, గంగానది ఒడ్డునే బోర్డు వాక్లాగా ఒక కొత్తగా సిమెంట్తో నిర్మాణం చేసింది, రోజు నడిచేవాడిని నేను అక్కడ. చాలా కాలం తర్వాత వెళ్ళాను, ఇటు నడిచి వెళ్ళాను,
ఇటు నడవచ్చు ఇటు నడవచ్చు మా ఆశ్రమం దగ్గర నుంచి. ఇటు నడిస్తే త్రివేణి ఘాట్ వస్తుంది, అటు నడిస్తే కైలాస్ ఆశ్రమ ఘాట్ వస్తుంది, కైలాస్ ఘాట్ వస్తుంది, మధ్యలో మా ఘాట్ ఉన్నది. ఇటు నుంచి అటు అటు నుంచి అటు నడుస్తాం. మరి ఇటు త్రివేణి ఘాట్ దాకా వెళ్ళేప్పటికీ ఓ పెద్ద మురిక్కాల వచ్చి గంగలో కలుస్తుంది. అయ్యో మనస్సుకి చాలా కష్టం, పెద్ద మురిక్కాలవ మురికి. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి మన కొకట్పల్లి నాలా అని ఇలాంటి మురికి అలాంటిది, అది గంగలో కలుస్తుంది, గంగలో పోతుంది అంతే. పోనీలే భగవంతుడాను మనస్సుకి క్లేశం అనిపించి ఇటు వచ్చా, ఇటు వచ్చి ఇటు కైలాస ఘాట్కి వెళ్తే కైలాస ఘాట్తో ఆ బోర్డు వాక్ లాంటిది అంతమవుతుంది. అక్కడికి చేరుకునేప్పటికీ ఇంకో పెద్ద మురిక్కాల వచ్చి గంగలో కలుస్తుంది. రామ్దేవ్ బాబా గారు ఇంకా డౌన్లో హరిద్వార్లో ఉన్నారు. ఆయన ఆయన ఏమన్నారంటే నేను గంగని ముట్టుకోవడం మానేశానని ఆయన అప్పట్లో అన్నారు. నేను మొన్న డైవర్ట్ అయ్యి చెప్తున్నాను, హృషికేశ్ వెళ్ళినప్పుడు పతంజలి విద్యాపీఠానికి వెళ్ళా. రామ్దేవ్ బాబా గారు నేను వస్తున్నానని మా వాళ్ళు మా ఆశ్రమం వాళ్ళు కబురు పెట్టారు, ఇలా మా స్వామీజీ వస్తున్నారు మీ విద్యాపీఠానికి, ఆయన అక్కడ గేటు దగ్గర నిలబెట్టేయటం కాదు కొంచెం అది చేయమండి. మా అక్కడ మా ఆశ్రమం వాళ్ళు చాలా దేవాంతకులు, నేనైతే అలాగే వెళ్ళి వేలభావం వేసుకు వెళ్ళి వచ్చి ఉండేవాడిని. ఆ గేటు దగ్గర ఏమయ్యా చూడొచ్చు అంటే ఇక్కడి నుంచే చూడు అంటాడు, అక్కడి నుంచే చూసి దండం పెట్టుకుని వచ్చేవాడిని. మా వాళ్ళు ఏం చేశారంటే ముందే ఫోన్లో అవి చేసి ఏర్పాటు చేసి ఇలా మా స్వామీజీ వస్తున్నారు ఆయనకి ఒక మనిషిని మొత్తం అంతా చూపించి వ్యవస్థ అంతా చేశారు. వెళ్ళాను, వెళ్ళేవాడికి గేటు దగ్గర నుంచే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అక్కడ ఒక ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. స్నాక్ ఏమిటో తెలిసిన ఆమ్లఖండ స్నాక్, ఆ స్నాక్ తిన్నాను. కాఫీ టీ లాంటిది ఏదైనా ఇస్తారు కదా దివ్య పేయ, ఆవు పాలలో దివ్య పేయ అదే పౌడర్ కలిపి అది డ్రింకు, ఆ డ్రింకు తాగాను. ఇంతట్లోకి రామ్దేవ్ బాబా గారు వచ్చారు, బాలకృష్ణ గారు వచ్చారు. రామ్దేవ్ బాబా గారు చాలా వినయ స్వభావం కలవాడు, ఆయన వంగి పాదాలకి దండం పెడతాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను, అయ్యి బాబోయ్ ఏం చాలా లోక ప్రసిద్ధిని ఆయనకి దండం పెడదామని నేను అనుకునే లోపల అప్పుడే దండం పెట్టేశారు ఆయన. ఆయనతో కలిసి కొంత ముచ్చటించటము, బాలకృష్ణ అని ఒక ఆయుర్వేద స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు ఆయనతో కలిసి ముచ్చటించాను. ఆ తర్వాత వాళ్ళు ఎవరినో ఏర్పాటు చేశారు, మొత్తం పతంజలి విద్యాపీఠం అదంతా చూసాం. మొత్తానికి ఈ మాట ఎందుకు వచ్చిందంటే రామ్దేవ్ బాబా అనే మాట నుంచి ఈ కథ అంతా వచ్చింది. రామ్దేవ్ బాబా గారు నేను గంగను ముట్టుకోవడం మానేశానని చెప్పారు, గంగా స్నానం ద్వారా ఆత్మని శుద్ధి చేద్దామని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నా వారినా శుద్ధ్యతి చాంతరాత్మ అని శాంతి పర్వంలో మహాభారతంలో ఉన్నది అని ఈ మధ్యన రేడియోలో టీవీలోనో రేడియోలోనో గరికిపాటి నరసింహారావు గారు చాలాసార్లు చెప్పారు. ఆ పుష్కరాల సందర్భంగా ఆయన ఈ మాట చెప్పేవారు. మరి దాన్ని డైరెక్ట్గా చెప్పినట్లయితే కాంట్రడిక్షన్లో పడిపోతుంది. ఏవో ఇలాంటి సంస్కృత శ్లోకాలు పైకి చెప్పేసి ఊరుకోవాలి తప్ప దానికి అర్థం చెప్పడం ప్రారంభిస్తే డేంజర్. నా వారినా శుద్ధ్యతి చాంతరాత్మ, అంతరాత్మ నీటితోటి శుద్ధి చెందదు, ఇంకేం మిగిలింది. సో ఈ విధంగా తీర్థయాత్రలలో యాత్రాస్థానాల్లో స్నానం చేసి ఆ మురికి నీళ్ళైనా పర్వాలేదు స్నానం చేసేస్తే మన ఆత్మ శుద్ధమైపోతుందని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి మన ఇదంతా కూడా మనం తెలుసుకోదగ్గ విషయం చాలా ఉన్నది. ఏమిటో తెలుసునండి, ఆత్మని మీరు శుద్ధి చెయ్యనక్కరలేదు, ఆత్మ నిత్య శుద్ధము. ఏమండి సూర్యుడు సరిగ్గా కనపడటం లేదనుకోండి, సూర్యుడు గదిలోకి సూర్యకాంతి సరిగ్గా రావట్లేదనుకోండి, అప్పుడు ఆ గదికి ఉన్న కిటికీకి ఉన్న గ్లాస్ డోర్ని క్లీన్ చేసుకోవాలా సూర్యుడిని క్లీన్ చేయాలా? గ్లాస్ డోర్ని క్లీన్ చేసుకోవాలి, సూర్యుడిని మీరేం క్లీన్ చేయక్కర్లా. సూర్యుడు నిత్య శుద్ధుడు, ఆత్మ నిత్యశుద్ధము, దీన్ని మీరు బోధింపజేయాలి, దీన్ని తెలుపుడు చేయాలి. స్వయం జ్యోతిష్వం. ఇప్పుడు చూడండి ఘటం ఉన్నది, ఘటం తెలుస్తోంది, వెలుగు ప్రకాశిస్తోంది, ఘటం మెలమెలా ప్రకాశిస్తోంది. స్వయంగా ప్రకాశిస్తోందా సూర్యకాంతిలో ప్రకాశిస్తోందా? అంటే సూర్యకాంతిలో ప్రకాశిస్తోంది, స్వయం ప్రకాశం కాదు అది, తనంత తానుగా వెలిగేది కాదు ఘటము. ఏమండి ఇప్పుడు ఘటమును
ఘటము తెలుస్తోంది, ప్రకాశించడం అంటే తెలియడం, తెలియడమే ప్రకాశించటం. మామూలుగా బాహ్య ప్రకాశంలో ప్రకాశించటం అలాంటి పెట్టండి, తెలియాలి కదా. ఇప్పుడు బాహ్య ప్రకాశం ఉందని కూడా తెలిసేది, తెలుపుడు చేసేది లోపల ఉండే వెలుగు. ఆ లోపల ఉండే వెలుగులో ఘటన తెలుస్తోంది. ఏమంటే కన్ను ద్వారా తెలుస్తోంది. ఏమంటే కన్ను తనంత తాను ప్రకాశిస్తూ ఘటాన్ని ప్రకాశింపజేస్తుందా, లేకపోతే కన్నును కూడా ఇతరము ప్రకాశింపజేస్తుందా అన్నట్లయితే, కన్ను కంటే ఇతరము మనస్సు కన్నుని ప్రకాశింపజేస్తుంది. మనస్సు స్వయంగా ప్రకాశిస్తుందా, లేదు, బుద్ధి మనస్సును ప్రకాశింపజేస్తుంది. అహంవృత్తి, దట్ సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్, అది బుద్ధిని ప్రకాశింపజేస్తోంది. మరి ఆ అహంవృత్తిని ఎలా ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అంటే ఆ ఆత్మచైతన్యం ప్రకాశింపజేస్తోంది. ఆత్మచైతన్యాన్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అంటే స్వయం ప్రకాశము. జ్యోతిష్వం స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి స్వయం జ్యోతి, జ్యోతిషాం జ్యోతి అని ఓ మంత్రము గలదు. కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశము అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు లోకల్లో ఎలా ఉంటుందంటే, ఎవడో మహాత్ములు ఉంటే ఆయన తల వెనకాల చక్రం పెట్టి దాన్ని తిప్పుతో అది వెలిగిపోతున్నట్టుగా చూపిస్తారు. అంటే అర్థం ఏంటి, ప్రకాశం ఎక్కడుంది, ఆ మహాత్ముడు తల వెనకాల ఉంది. ఒక ఇంకా కొన్ని ఫోటోల్లో ఇలా చేయి పెట్టగానే అక్కడి నుంచి ఇలా ప్రకాశం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రకాశం ఎక్కడుంది, అరచేతిలో ఉంది. మీలో ఏముంది, మాలో ఏమీ లేదండి, మా అంత అభాగ్యులు అయోగ్యులు మేమే తప్ప ఇంకెవళ్ళు లేరు. మేము ఎందుకు కొరగాని వాళ్ళము, పాపులము. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవ రామ రామ 108 సార్లు రామనామాన్ని జపిస్తే కానీ ఆ శ్లోకాన్ని పలికిన దోషం పోదు. పూజ్య స్వామీజీ చెప్పారు, ఆ శ్లోకం ఎప్పుడు మీరు అనద్దు వినద్దు అని చెప్పారు. అది తప్పది. ఈ ఓవర్ ఎంతూజియాస్టిక్ పురోహిత్స్ పెట్టారు ఇది. ఎలా ఉందో చూడండి, పాపోహం నేనే పాపము, పాపకర్మాహం నా కర్మలన్నీ పాపకర్మ, ఏమండి ఇది. అలాగే ఇంకోటి ఉంది, దాసోహం దాసదాసోహం దాసానుదాసోహం, అంటే వాడెవడో దాసుడు ఉంటే ఆ దాసుడు వెనకాల పడిపోయే, అను అంటే వెనక పడిపోయి, అను అంటే వెనక పశ్చాత్త అర్థం. ఆ దాసుడు వెనకాల పడిపోయే మరో కొరగాని దాసుడిని నేను. ఓ కవి ఉత్సాహం పెరిగిపోయి, దాసానుదాస తమ దాసానుదాస పరమావధి దాసదాస దాసోస్మి అని, అంటే ఇంక ఎంత దాసుడంటే నేను, పోనీ అంత దాసుడు పోనీ నేనే లేనని అనవయ్య అంటే అది అండవు. నేనే లేనంటే అద్వైతం అయిపోతుంది కదా, అది అండవు. ఇంకా అవసరమైతే దానికి ఇంకో 4 దాసపదాలు పడేస్తాడు తప్ప, అడియేన్ దాసోహం, అడియేన్ తమిళం, దాసోహం సంస్కృతం. అడియేన్ అంటే ఏమిటి, అడియేన్ అడి అంటే, అడియేన్ అంటే దేరు, అడియేన్ దాసోహం బాంఛందొరా, నేను నీకు బానిసను. చాలా తప్పది. కనుక చూడండి, మీ స్వరూపము స్వయం ప్రకాశము, మీరు ఇతరముల చేత ప్రకాశింపజేయబడేవారు కాదు, మీరే సర్వమును ప్రకాశింపజేస్తారు. తర్వాత అలుప్త శక్తి స్వరూపత్వం, మీ స్వరూపము శక్తి. ఆ ఎటు అది ఎప్పుడు ఉంటుంది శక్తి, మన ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడు ఉండి అప్పుడప్పుడు పోతుంది అలా ఉండదు, అది లోపించుట అనేది లేని శక్తి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను అంటే నా చూచి శక్తి ఉన్నట్ట లోపించినట్ట ఉంది, అది లోపించలేదు. అందుకే రెప్పలు మూసేనే తప్ప చూచి శక్తి ఎక్కడికి పోలేదు, అది అలా నిత్యంగా ఉన్నది. కాబట్టి ఎన్నటికీ లోపించని శక్తి మీ స్వరూపం. మరణంలో కూడా మరణించేది మీరు కాదు, దేహమే. మీ ప్రకాశం ఎప్పటికీ మరణించదు. సూర్యుడు అస్తమించాడంటే సూర్యుడు అస్తమించడు. ఈ భూమి మీద ఉండే ప్రకాశం లేకుండా పోయిందే తప్ప సూర్యుడికి అస్తమయం లేదు. కాబట్టి మీ స్వరూపం అట్టిది. తర్వాత మీ స్వరూపము స్వాభావ్యం అంటే స్వరూపమే, స్వాభావ్యం అంటారు అది కూడా స్వరూపమే. మీ స్వరూపం ఏమిటో తెలుసిన ఆనందము, మీ స్వరూపము ఆనందము. ఏమంటే ఒకడు ఏడుస్తున్నాడు,
ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు. ఎందుకురా నాన్న ఏడుస్తావు, నీ కడుపు నిండా బొమ్మ పెట్టినాను కదా, నిన్ను చక్కగా ఆభరణాలతో అలంకరించాను, నీ దేహాన్ని శుద్ధి చేసి ఉత్తమమైన వస్త్రములను ధరింపజేసినాను, ఎందుకురా నాన్న ఏడుస్తావు అని అంటోంది తల్లి. అంటే వాడు ఆ మాటలు విని మరింత ఈ అని మరింత కెవ్వుమని కేకపెట్టి మళ్ళీ ఏడుస్తున్నాడు. ఏం చేత అలా ఏడుస్తున్నాడు అంటున్నారు, ఎందువల్ల ఏడుస్తున్నాడు అలాగా? అజ్ఞానం. ఈ అజ్ఞానం ఉంది చూసారా, అంత దిక్కుమాలినది అదే కానీ మరొకటి లేదు. ఓ పిల్లవాడికి తల్లి చాక్లెట్ ఇచ్చింది, వాడు ఆనందంగా తింటున్నాడు. తింటూ ఆ చాక్లెట్ కింద పడేసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసిన, ఆ తల్లి ఇంకో పిల్లవాడికి ఇంకో చాక్లెట్ ఇచ్చింది, అందుకోసం ఏడుస్తున్నాడు. అదేమిటండి, సంతోషించాల్సిన చోట ఏడుస్తాడు ఏమిటి? అజ్ఞానం అండి, అజ్ఞానం అలా ఉంటుంది. ఓ కోటీశ్వరుడు ఉన్నాడు, కూర్చుని దుఃఖిస్తున్నాడు. ఎందుకు రండి, ఇది కోటీశ్వరులో ఉండి దుఃఖిస్తున్నాడండి, ఈవేళ 25 లక్షల నష్టం వచ్చిందండి అని దుఃఖిస్తున్నాడు. కోట్లకి పడగలెత్తినవాడు 100,000కి దుఃఖిస్తున్నాడు, 100,000ని సంపాదించిన వాడు 1,000కి దుఃఖిస్తున్నాడు. అజ్ఞానం అలా ఉంటుంది. అంటే ఇంకా అసలు దుఃఖించడానికి హేతువు లేదా? అజ్ఞానము తప్ప దుఃఖించడానికి హేతువు లేదు. ఎందుకంటే మీ స్వరూపము ఆనందము. ఏమన్నా ఆనందంలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. మనుష్యుల ఆనందం కంటే దేవతల ఆనందం గొప్పది, దేవతల ఆనందం కంటే ఇంద్రుడు ఆనందం గొప్పది. పూజ్య స్వామీజీ చెప్పారు, ఇంద్రు వీళ్ళందరూ ఈ దేవతలందరూ కూర్చుని అప్సరస డ్యాన్స్ చూస్తున్నారు. ఇంతట్లోకి ఇంద్రుడు లేటుగా వస్తాడు. ఇప్పుడు టైంకి రాడుగా, టైంకి వస్తే అది గొప్ప ఎలా ఉంటుంది, టైంకి వెళ్ళకూడదు. టైం నాకు అయింది ఈ మంగళం చాలాసార్లు, నేను టైంకి వెళ్తే ఎవరూ ఉండరు, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండరు, ఫోన్ రిసీవ్ చేసుకోకర్లేదు. ఇప్పుడు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను నేను, ఎవరూ లేరు, ఎవరో కుర్చీలని వాటిని సర్దుతున్నాడు. ఏమంటే ఇక్కడ ఉపన్యాసం ఒకటి ఉండాలి, ఉందా అంటే ఉందండి అన్నాడు. నేనేనయ్యా ఉపన్యాసం చెప్పాల్సింది, మరి ఇంత తొందరగా ఎందుకు వచ్చావయ్యా పంతులు అన్నాడు. అంటే తొందర కాదండి, 3:30 అన్నారు, టైం 3:30 అయింది కదా. అంటే 3:30 అంటే 3:30కి మొదలైపోదండి, ఇక్కడ మీకు తెలీదు, నేను ఇక్కడ 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, ఇక్కడ అలా అంటారు 3:30 అని ఊరికే అంటారు. 4:30కి బాగా ఖాయంగా మొదలవుతుంది, మీరు వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగిరండి అని చెప్పాడు. అప్పుడు నేను ఎక్కడికో పోయి అక్కడ ఏదో హోటల్ చూసుకుని అక్కడ అంతా కూర్చుని కాఫీ తాగి 4:00కి వస్తే అప్పుడు 1.5 మంది జతపడ్డారు. జతపడితే నేను వచ్చేవాడికి ఏమన్నా ఈ పంతులు గారు ఇందాకనే వచ్చారు చూడండి చూడండి అని వాళ్ళకి చెప్తున్నాడు ఇతను. అప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి అయ్యా మీరేనా అంటే నేనేనండి అంటే రెండేళ్ళు కూర్చోబెట్టి ఆ తర్వాత ఇంకో 1 గంటకి మొదలైంది, 4:30కే మొదలైంది. సో ఎనీవే ఇంద్రుడు వస్తున్నాడు, వీళ్ళందరూ కూర్చుని అప్సరస నృత్యం చూస్తున్నారు. ఇంద్రుడు వచ్చాడు, ఇంద్రుడు వస్తే అందరూ లేచి నిలబడాలి. అయిపోయింది అక్కడికి వీళ్ళ ఆనందం అక్కడితో దెబ్బతిందా? ఒకళ్ళు లేచి నిలబడలేదు. నిలబడకపోతే ఇంద్రుడు చూశాడు, చూసేసి వెళ్ళిపోయి తన సింహాసనం మీద కూర్చున్నాడు. నృత్యం అవుతుంటే పక్కనున్న సేవకుడిని పిలిచి ఆ 31 నెంబర్ సీట్లో ఉన్నాడు చూడు, వాళ్ళు లేచి నిలబడలేదు, వాడికి ఈవేళ 6 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పాడు. అప్పుడు ఈ డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయి ఇంక ఇప్పుడు అందరూ భోజనం, అంటే ఇంక స్వర్గంలో ఇంకా అంతా భోగమేగా, డ్యాన్స్ అయిన వెంటనే భోజనం, భోజనం అయిన వెంటనే డ్యాన్స్, అలా పోతూ ఉంటుంది అది. సో ఆ కొరడా దెబ్బలు కొట్టారు వీళ్ళు. అయ్యా రావ స్వర్గంలో కొరడా దెబ్బలు ఏమిటంటే ఇంద్రుడు వచ్చినప్పుడు మరి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. కాబట్టి వీడి ఆనందం కంటే ఇంద్రుడు ఆనందం గొప్పది. ఓసారి ఇంద్రుడు బృహస్పతికి దండం పెట్టలేదు, బృహస్పతికి దండం పెట్టద్దా గురువు గారు కదా, దండం పెట్టకపోతే బృహస్పతి మాయమైపోయాడు. అచ్చు మన మన లోకల్ లోకల్ కోర్టులో ఉన్నట్టే, అది లోకానువాదంగా ఉంటుంది, పురాణం అంటే అలాగే ఉంటుంది. బృహస్పతి మాయమైపోయాడు, మాయమైపోతే దేవతలకి సలహా చెప్పేవాడే లేకుండా అయిపోయాడు. ఎందుకంటే ఆయన మాయమైపోయాడు కదా. ఎందుకు మాయమైపోయాడంటే ఇంద్రుడికి పొగరెక్కింది, దండం పెట్టడం మానేశాడు అని చెప్పి మాయమైపోయాడు. అయ్యా రామ, అప్పుడు మళ్ళీ ఇంద్రుడు వెళ్ళి ఏదో క్షమాపణ చేసి ఏదో ఇంద్రుడి ఆనందాన్ని మించి బృహస్పతి ఆనందం. బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి యొక్క ఆనందం 10 రెట్లు ఎక్కువ, లేకపోతే 100 రెట్లు ఎక్కువ.
మరి ఆత్మానందము ఆ ప్రజాపతి ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువ. మరి ఆత్మానందం కంటే పైన ఏముంది? ఇంకేమీ పైన లేదు. నిరతిశయ ఆనంద స్వభావ్యం, ఇది మనం తెలుసుకోవాలి. మన స్వరూపము ఆనందము అని మనం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామంటే పని కట్టుకుని, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జుట్టు పెంచుకుని ఆ పెంచుకున్న జుట్టుని దువ్వెన్నతో ఇలా దువ్వి ఇలా ముఖం మీద పడి ఇట్లా చేసుకుని కళ్ళకు కనపడకుండా కప్పేసుకుంటారు. పులింగ్ ద వూల్ ఓవర్ ది ఐస్ అని ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది. ఆ పశువు ఏం చేస్తుందంటే ఆ గొర్రె ఆ వూల్ని దాని శరీరం నిండా పెరిగిన జూలు అది కళ్ళని మూసుకుపోయిట్లాగా పెంచేసుకుంటుంది. ఆ జూలు కప్పే అది గుడ్డిది అయిపోతుంది ఆ జూలుతోటి. అప్పుడు వీళ్ళు ఒక కత్తెర తీసుకుని ఆ జూల్ని కట్ చేస్తే కానీ దానికి చూపే ఉండదు. మనం అలా జీవించేస్తూ ఉంటాం అని అలా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఆ ఎక్స్ప్రెషన్ పుల్లింగ్ ది ఊల్ ఓవర్ ది ఐస్ అని ఏమన్నా అలాగే వచ్చింది అనుకుంటున్నాను. అయితే అయి ఉండొచ్చు. నేను చూశాను ఆ గొర్రెలకి కనపడదు, కొన్ని కుక్కలు కూడా ఉంటాయి వాడికి కనపడదు ఆ జుట్టు అంతా పెరిగిపోయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏమిటంటే ఆ ఒక కన్ను కనపడకుండా ఆ జుట్టు ముఖం మీద వేసేసుకోవటం మనం చూస్తూ ఉంటాం. సో ఆ రకంగా మన స్వరూపాన్ని మనమే కప్పేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎవడైనా సుఖపడుతున్నాడు అనుకోండి, మీరు వెంటనే అసూయ కలిగింది అనుకోండి, మీకు మీ స్వరూపం మీద ఒక తెర మీరు దించేసుకున్నారు. ఇంకా మరి అసూయ కలిగిందంటే మీ ఆనందం ఆ అసూయ చేత కప్పబడిపోయింది. మీకు కడుపు నిండా భోజనం చేసి చక్కగా ఉన్నది ఉన్న దాంట్లో హాయిగా ఉన్నారు మీరు. ఇంతట్లోకి మీకు ఒక కోరిక పుట్టిందనుకోండి, మీ స్వరూపం మీద తెర పడిపోతుంది. ఈ విధంగా మీరు మనస్సు యొక్క కాలుష్యం ద్వారా మీ స్వరూపాన్ని కప్పేసుకుంటున్నారయ్యా. మీ స్వరూపము ఆనందము, ఏమంటే ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకెక్కడా లేదు. అది మీ స్వరూపము నిరతిశయమైన ఆనందము. అద్వైతత్వంచ అధిగంతవ్యం, ఏమంటే మీ స్వరూపము అద్వయము అనే సంగతి మీరు తెలుసుకోవాలి. దీనికి నాకు రామతీర్థ మహాత్ములు ఇచ్చిన దృష్టాంతం నాకు మనస్సుకి బాగా హృదయానికి బాగా హత్తుకుంది. ఆ దృష్టాంతం ఏమిటంటే సముద్రం అనగా మీరు ఫిజికల్గా దృష్టాంతం చూసుకోండి, ఎగ్జాక్ట్గా అలాగే అప్లై మీరు చేయక్కర్లేదు, ఫిజికల్గా చూసుకోండి. సముద్రం అనగానేమి? అనేక బిందువుల యొక్క కలయిక. ఏమండి అనేక బిందువులు కలిసి సముద్రం ఏర్పడింది. నిజానికి సముద్రాలు ఎలా ఏర్పడ్డాయన్నారంటే ఒకప్పుడు భూమి సూర్యుడి నుంచి విడిపోయినప్పుడు అది చల్లారినప్పుడు ఆ క్లౌడ్స్ ఏర్పడి కొన్ని 100 సంవత్సరాలు అలా వర్షం కురిసేసింది నాన్ స్టాప్. మన చెన్నై అంతా సముద్రం అయిపోయింది కదా, చెన్నై సముద్రం అయినట్టుగా కొన్ని 100 సంవత్సరాలు వర్షం కురిసేసింది. అలా కురుస్తూనే ఉండిపోయింది. జియాలజీలో చెప్తారు అలాగ, సైన్స్లో. అప్పటికే ఆ నీటి ఆవిరంతా కూడా వర్ష రూపంగా పడింది. అయితే నేలంతా కూడా పర్వతములు లోయలు ఉన్నాయి, ఆ పర్వతాల్లో ఉన్నటువంటి సాల్ట్ అంతా కూడా డిజాల్వ్ అయిపోయి మనకి ఉప్పు నీరు సముద్రం నిర్మాణమైనది. ఆ విధంగా సముద్రం తయారైంది. కాబట్టి సముద్రం ఎలా తయారైంది? బిందువుల యొక్క సమాహారము, కలయిక. కానీ తీరా మీరు సముద్రం లోపలికి వెళ్ళి మునిగి చూస్తే మీకు బిందువులు ఏమైనా కనపడతాయా? బిందువులు కనపడవు. సముద్రం ఒక్కటియే ఉంటుంది, కొన్ని 1000 లక్షల కోట్ల బిందువులు మీకేమీ కనపడవు. సపోజ్ ఏదైనా ఒక బిందువు సముద్రాన్ని కంటే నేను వేరుగా ఉన్నాను అని అనుకుందనుకోండి, ఆ బిందువు ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. ఎందుకు? కొరగాకుండా అయిపోతుంది. అదే బిందువు సముద్రంలో ఉంటే సముద్రమే తాను అన్నట్టుగా కలిసిపోయి ఉంటుంది. ఆత్మస్వరూపము అట్టిది, అద్వయము. చూడండి, మీకు భేదం ఎందుకు అనుభవానికి వస్తుంది ఎదుటివాడి కంటే? ఇది చాలా కన్వీనియంట్గా ఉంది ఈ మైక్ సిస్టమ్, వెరీ నైస్. ఎదుటివాడి కంటే నేను భిన్నముగా ఉన్నాను అనే భేదం ఎందుకు అనుభవానికి వస్తుందో తెలుసిన? మీరు నామరూపాలకి బాగా కట్టుబడిపోయి ఉండడం చేత ఆ భేదం అనుభవానికి వస్తుంది. మీరు 2 ప్రాక్టీసులు చేస్తే మీకు అభేదం అనుభవానికి వస్తుంది. 2 ప్రాక్టీస్ చేయాలి.
ఏమిటో తెలుసిన, అందరినీ ప్రేమించటం అభ్యాసం చేయాలి. మొదటిసారి ఆ మనిషి మనని చూస్తోందనుకోండి, పురుషుడైతే చూస్తుంది లేక చూస్తున్నాడు, మొదటిసారి ఆ మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఆ మనిషి వల్ల మీకు వచ్చే ఉపకారం సున్నా ఏమీ లేదు, అయినా కూడా ఆ మనిషిని మనం ప్రేమించగలగాలి. ఆ విధంగా ప్రేమ ప్రేమించటం అభ్యాసం చేస్తే మీకు ఆ అభేదం అనుభవానికి వస్తుంది. ప్రేమలో వేర్వేరుగా ఉండే వ్యక్తిత్వములు ప్రేమలో అభేదంలోకి వచ్చే ఫ్యూజ్ అయిపోతాయి. ప్రేమ అంటే అలాంటిది. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు అంటే వాళ్ళు ఇద్దరు వేరువేరు మనుషుల్లా కనబడతారు తప్ప వాళ్ళ ఆత్మలు ఒక్కటియే, వేరు కాదు, ఆత్మలు ఒక్కటే, దేహములే వేరు. ఆ ప్రేమ యొక్క స్వభావం అట్టిది. కాబట్టి మీరు ఆ ప్రేమని కనుక అభ్యాసం చేసినట్లయితే, ప్రేమ ఎలా అభ్యాసం చేయటం, ప్రేమని అంటే ప్రేమిస్తూ ఉండడం, అందరినీ ప్రేమిస్తూ ఉండడం, ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమిస్తూ ఉండడం ద్వారా మీకు ప్రేమ అభ్యాసం అవుతుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసునండి, మీకు అద్వయానుభవాన్ని కలిగిస్తుంది. ఇది ఒకటి పాజిటివ్. ఇంకో నెగిటివ్ ఉంది, మీరు నామరూపములను నిరాకరించడం బాగా అభ్యాసం చేయాలి. నామరూపాలు పట్టించుకోకూడదు. నేను నా దగ్గరకు ఒక సజ్జనుడు వచ్చాడు, పాపం చాలా ప్రేమ గలవాడు, వేదాంత బాగా శ్రవణం చేసి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడేవో, అడిగాడు, ప్రశ్నలు అడిగాడు, చెప్పాను, చాలా ప్రేమగా ఏదో పండో ఫలమో పట్టుకొచ్చాడు, ఏదో పుస్తకం ఏదో కావాలంటే ఇచ్చాను, అంతా అయింది. ఇంకా వెళ్ళే ముందు మీతోటి కలిసి ఒక్క ఫోటో దిగాలని ఉందండి అన్నాడు. అంటే నేను నూరు వెర్రివాడ, దక్షిణామూర్తి స్తోత్రం వింటున్నానని చెప్పాడు. పైగా దక్షిణామూర్తి స్తోత్రం వింటూ నాతో కలిసి ఫోటో దిగాలని ఏమయ్యాయి వెర్రి నీకు, నామరూపాలు యథార్థం కాదుగా, నా ముఖం కేసు చూడు, నా జుట్టు నా ముఖము ఎలా ఉన్నాయి, ఫోటో తీసిట్లా ఉన్నాయా, నేను నవ్వానంటే నువ్వు కెమెరా సంచిలో పెట్టుకుని వెళ్ళిపోతావు నువ్వు, ఎందుకంటే నా పళ్ళన్నీ ఊడైపోయాయి, పళ్ళు ఏం లేవు, ఊడిపోయాయి, ఉన్నవాటితో నేను ఏదో కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నాను, కాబట్టి నా ఫోటోయే తీయాలా నువ్వు, కాబట్టి ఈ నామరూపాల వ్యామోహం వదిలిపెట్టేయి, ఫోటో వద్దు అని చెప్పేశాను. చెప్పేస్తే సరేనండి, అలాగేనండి గురువుగారు, మళ్ళీ గురువుగారు ఒకటి, అలాగేనండి అని కూర్చున్నాడు. మళ్ళీ కొంతసేపు చర్చ అదే అయింది. ఈ లోపల ఏదో ఛాయ్ ఏదో తాగాము, ఆయన ప్రశ్నలన్నింటికి సమాధానం అయిపోయింది. ఇంకా వెళ్ళిపోయే ముందు, గురువుగారు మీతోటి ఒక్క ఫోటో దిగాలనే కోరిక అలాగే ఉండిపోయిందండి. అంటే నేను సరే కానీ ఇంకా కొంత వివేకం పెరగాల్సి ఉన్నది, సరే కానీ అతని మనస్సుకి అసంతోషంతో పంపించడం ఇష్టం. ఇంక వెళ్ళిపోయి లేచి వెళ్ళిపోయి టైం వచ్చేసినప్పుడు అసంతోషంతో పంపించడం ఎందుకులే అని, రా ఇలా నిలబడు, అతని భార్య ఫోటో తీసింది, చాలండి వెళ్ళండి అని పంపించా. సో నామరూపాల మీద అంతటి మీరు వ్యామోహం పెట్టేసుకుంటే మీకు అభేదం అనుభవానికి రాదు, భేదం అనుభవానికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించారో లేదో, రెండింటి మధ్య భేదము, అవి భిన్నములు గనుక మీకు అనుభవానికి వస్తుందనుకుంటున్నారా, అబ్బే కాదు, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ థింగ్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఏమన్నా నెక్లెస్, ఈ నెక్లెస్ దాని పక్క మరో నెక్లెస్, రెండు వేర్వేరు నెక్లెస్లని మీకు అనుభవానికి ఎందుకు వచ్చిందో తెలుసినా, అవి రెండు వేర్వేరు తత్వములు అవ్వడం చేత కాదు, అవి ఒకటే తత్వం, ఒకటే బంగారం. ఎందుకు మీకు వేర్వేరుగా ఎందుకు అనుభవానికి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఒకదాన్ని నెక్లెస్ అని, మరోదాన్ని కంకణమని, మరోదాన్ని ఒడ్డాణమని మీరు లాంగ్వేజ్ కారణంగా వేర్వేరుగా అనుభవానికి వస్తుంది. అది ఇట్ ఈస్ ది లాంగ్వేజ్ విచ్ క్రియేట్స్ డిఫరెన్స్. లాంగ్వేజ్ అంటే నామరూపాలు, నామం నామాన్ని బట్టి రూపం వస్తుంది. కాబట్టి మీరు నామరూపములను నిర్దాక్షిణ్యంగా మొహమాటం లేకుండా తిరస్కరించుతూ పోయినప్పుడు మాత్రమే మీకు అభేదం అనుభవానికి వస్తుంది. మీరు ఈ రెండు ప్రాసెస్లు కలిపి అనుష్ఠించండి. ఒకవైపు నామరూప తిరస్కారము, నిరాకరణము, ద్వేషంతో కాదు, తిరస్కారం అంటే తిట్టి తోసేయటం అని కాదు, నిరాకరణము, అది సత్యం కాదని తెలుసుకోవటం ద్వారా త్రోసిపుచ్చుట. ఇంకోవైపు ప్రేమ యొక్క అనుభవాన్ని ప్రాక్టీస్ చేయుట. ఈ రెండు చేస్తే, ఈ రెండు నదులు గంగానది యమునానది కలిసిందంటే
అయిపోయింది మీకు ఆత్మ అద్వైత ఆత్మ యొక్క అద్వయత్వము మీకు అనుభవానికి వచ్చేస్తుంది. ఇది కూడా బోధించవలసి ఉన్నది. అద్వైతత్వంచ అధిగంతవ్యం. ఇన్ని సంగతులని మనం సెటిల్ చేసుకోవాల్సి ఉన్నది. ఇది ఇదమారభ్యతే. ఇది అంటే ఇది హేతోహ, ఈ కారణం చేత ఈ బ్రాహ్మణము, ఇదం అంటే ఈ బ్రాహ్మణం, ఇదం బ్రాహ్మణం, బ్రాహ్మణం నపుంసకలింగం, అంచేతనే ఇదం అన్నారు ఆయన, ఆరంభింపబడుతోంది. అయితే మరి ఆత్మస్వరూపాన్ని చెప్పండి వెళ్ళి, ఆత్మా అని మొదలుపెట్టి చెప్పండి. ఏడు జనకుడు వైదేహుడి దగ్గరికి వెళ్ళాడు, ఏదో కథ మొదలు పెడుతున్నట్టున్నారే మీరు. మీరు చెప్పాల్సింది ఆత్మస్వరూపం అయితే ఈ కథ ఎందుకండి, కథలు కాకరకాయలును అంటే అలా కాదండి. ఆఖ్యాయికాతు, తూ అంటే పూర్వపక్షం వ్యావృతి అర్థ, అంటే కథ ఎందుకండి మాకు, తత్వం చెప్పండి అని ఎవడైనా అంటాడేమో, ఆ మాటని త్రోసిపుచ్చి కథ కూడా అవసరమే. విద్యా సంప్రదాయ సంప్రదాన గ్రహణ విధి ప్రకాశనార్థ విద్యాస్తుతయే చ విశేషతః వరదానాది సూచనాత్. సూచనాత్ పక్కన చుక్కుంది, లైన్ లేదు. ఎందుకో తెలుసిన, లైన్ పెడితే ఇంకో లైన్లోకి పోతుంది, అది లైన్ పెట్టి అంత చోటు లేదు అక్కడ, అంచేత చుక్క పెట్టాం. అర్థమైందండి, గీత గీశారనుకోండి, గీత గీసేంత చోటు లేదు అక్కడ, ఆ మొత్తం వరదానాది సూచనాత్ అంతా కింద లైన్లోకి పోతుంది. అప్పుడు ఇంకో లైను పెరుగుతుంది. ఏం పోని పెరిగితే కాగితం అవుతుంది, కక్కుర్తి ఏమిటి అంటే ఆఖరి పేజీ చూడండి, 28వ పేజీ చూడండి, అది 29లోకి పోతుంది. అంచేత అక్కడ చుక్క పెట్టాల్సి వచ్చింది. ఇగో ఇలాగ ఇలాగంటే పాటలన్నీ పడి ఆ పుస్తకాలు తయారు చేసామన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కొంచెం అప్రిషియేట్ చేస్తారు అని అందుకోసం చెప్పారు. మంచిది. సో కాబట్టి ఇక్కడ విశేషత వరదానాది సూచనాత్. ఈ కథలో ఏం చేశారంటే పర్టికులర్గా యాజ్ఞవల్క్యుడికి వైదేహుడికి అది జనకుడికి ఒక వరం ఇవ్వటం. ఎందుకు ఇచ్చాడో తెలిసిన వరం, ఆ జనకుడి యొక్క జ్ఞానమునందలి పిపాసని చూసి మురిసిపోయి వరం ఇచ్చాడు. తర్వాత ఆ వరం ఇస్తే ఆయన ఆ వరంతో నాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి, ఈ మంత్రం చెప్పు, ఆ ఉపాసన చెప్పు అని ఆయన అడగకుండగా కేవలము ఆత్మస్వరూపాన్ని మాత్రమే వరంగా కోరుకున్నాడు. ఈ అంశాలను బట్టి ఈ కథలో మరి ఆ అంశాలను చూడగానే మీకు అర్థమైపోతుంది. విద్యాస్తుతయే, అబ్బో ఈ విద్య చాలా గొప్పదిరా అని అర్థమైపోతుంది. అంతేకాదు ఇంకో సంగతి అర్థమవుతుంది, ఈ విద్య పొందాలంటే ఇది ఊరికే మార్కెట్లోకి వెళ్ళి ఏదో వెత్సాలు కొనుక్కున్నట్టుగా కొనుక్కు తెచ్చుకునేది ఏమీ కాదు. ఇది దీన్ని పొందేటువంటి విధానం ఒకటి ఉన్నది. చక్రవర్తి వైదేహుడు జనకుడు చక్రవర్తి అయ్యుండి చేతులు ఒగ్గి యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర పాదాలకి దండం పెట్టి నాకు వరం ఇవ్వండి మీరు, సరే ఇస్తాను, ఏం వరం కావాలి, నాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి, అదే వరము అని కోరతాడు. కోరితే ఇతడు సరైన జిజ్ఞాసువు, మనం ఇతనికి బోధించి తీరాలి అనే ప్రేమతో ఆయన బోధిస్తాడు. అంటే ఏమిటి, విద్యా సంప్రదాన ఆ జ్ఞానాన్ని ఇవ్వడము. మన వాళ్ళు ఈ సంప్రదానాయే సంప్రదాయ అయింది, ప్రత్యయం మారిస్తే సంప్రదాయ అవుతుంది. దాధాతు అనా పెడితే దానా అయింది. యాని విధించారు, యక్కను విధించారు ఆకారాంత ధాతువుల మీద, ఆతో ధాతో యక్ అంటూ ఏదో సూత్రం ఒకటి ఉంది, విధిస్తే దాయా అయింది. సో సంప్రదానమన్నా సంప్రదాయమన్నా ఒకటే. అంచేతనే నేను సంప్రదాయము అంటే ది మెథడ్ ఆఫ్ కన్వేయన్స్, మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అర్థం చెప్తూ ఉంటా, దాని అర్థం అదే. కాబట్టి జ్ఞానాన్ని బోధించే తీరుతెన్నులు, దాన్ని స్వీకరించేటువంటి పద్ధతి, విధి, విధి అంటే మెథడ్, దీన్ని కూడా చక్కగా మనకి బోధించవలసిన అవసరం ఉన్నది. ఆ జ్ఞానము యొక్క మహిమని చెప్పాలి, ఆ జ్ఞానాన్ని ఇచ్చే పద్ధతి, పుచ్చుకునే పద్ధతి కూడా చెప్పాలి. అందుకోసం ఈ కథ ఆరంభమవుతోంది, అవతారిక పూర్తయింది, మంచి అవతారిక. ఓకే, ఇప్పుడు మంత్రం అందాము. జనక గుంహ వైదేహం యాజ్ఞవల్క్యో జగామ
ఇది ఇంతకుముందు చెప్పింది అయినా ఇంకొకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాను. విదేహ మహారాజు జనకుడు దగ్గరికి యాజ్ఞవల్క్యుడు వెళ్ళినాడు. ఏమంటే సీతాదేవి జనకుడేనా అని అడగద్దు మీరు. జనకులు 21 మంది, అదే ఆ టైటిల్, అది 21 కింగ్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. దే ఆర్ ఆల్ కాల్డ్ జనకాలాగా, మౌర్యాలాగా జనక. ఏదో ఒక జనకుడు, సీతాదేవి జనకుడు కానక్కర్లేదు. సమేనే నవదిష్య ఇది యాజ్ఞవల్క్యుడు వెళ్తూ అనుకున్నాడు. ఏమని ఈ జనకుడిని కనపడితే ఏవో ప్రశ్నలు వేసి చంపుతాడు, కంఠం నొప్పిగా ఉంది, నేను ఏమీ సమాధానం ఈసారి చెప్పాను అని అనుకుని వెళ్ళాడు. అథహ యజ్జనకశ్చ వైదేహ యాజ్ఞవల్క్యశ్చ అగ్నిహోత్రే సమూదాతే. తీరా వెళ్ళేప్పటికి ఏ జనకుడు అగ్నిహోత్ర కర్మ చేస్తున్నాడు. యాజ్ఞవల్క్యుడిని ఆహ్వానించి కూర్చోబెట్టి ఆయనకి ఏదో కాఫీ ఏదో ఇచ్చి అగ్నిహోత్రంలో ఉండేటువంటి వివరాలను గురించి చర్చ మొదలైంది. ఒకసారి చర్చ మొదలైతే జనకుడు వైద్య యాజ్ఞవల్క్యుడిని మీరు పట్టుకోగలరా, ఆయన మహావిద్వాంసుడు, ఏదో జనకుడు చెప్పిన మాట మీద పై మాట ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన దానికి జనకుడు ఇంకో మాట జోడించాడు. ఈ విధంగా సమూదాతే వాళ్ళిద్దరూ కలిసి ఆ అగ్నిహోత్ర కర్మ యొక్క మహిమను చర్చించుకున్నారు. తస్మైహ యాజ్ఞవల్క్యో వరం దదౌ. ఇంతట్లోకి యాజ్ఞవల్క్యుడు నేను ఇంకేమీ మాట్లాడను అని అనుకున్నాడే, అది మర్చిపోయినట్టున్నాడు. మర్చిపోయి, హే మహారాజా, నీ అంతటి జిజ్ఞాసువు, నీ అంతటి జ్ఞానమునందలి ప్రేమ గలవాడు నాకు ఎక్కడా కనపడలేదయ్యా, నీకు నేను ఒక వరమును ఇస్తున్నాను అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సహ కామ ప్రశ్నమేవ వవ్రే. అంటే వెంటనే ఏదో మంత్రం తంత్రం వరం కాకుండా నాకు మీరు ఏదైనా ఓ మంత్రం తంత్రం ఇవ్వండి, ఊళ్ళో వాళ్ళందరూ నా చెప్పిన మాట వినేటువంటి మంత్రం తంత్రం ఇవ్వండి, లేకపోతే నేను ఎప్పుడు జాతకాలు చెప్తే అవన్నీ కరెక్ట్ అయిపోయేట్లాగా వరం ఇవ్వండి. అలాగంటే అడగలేదు ఆయన. ఆయన నా మనస్సులో ఒక ప్రశ్న ఉన్నది, నాకు నచ్చిన ప్రశ్న, దానికి సమాధానం నాకు కావాలి, అదే వరముగా నేను అడుగుతున్నాను అని చెప్పాడు. కామ ప్రశ్నమేవ వరం వవ్రే, మీరు కాదనకుండా నాకు చెప్పాలి, తెలియకపోతే చెప్పక్కర్లేదు, కానీ యాజ్ఞవల్క్యుడికి తెలిసిట్లాగే అడుగుతాడు ఆయన. తగుంహాస్మై దదౌ. సరే మరి వరం ఇస్తానన్న తర్వాత మరి ఇవ్వకపోతే మాట తప్పినట్టు అవుతుంది, సరే ఇచ్చాను తీసుకో అన్నాడు. తగుంహ సమ్రాడేవ పూర్వం పప్రచ్ఛా. మరి ఇంకా వరం ఇచ్చేసిన తర్వాత యాజ్ఞవల్క్యుడు బుట్టలో పడిపోయాడు. ఇంక చేసేది ఏముంది, ఇలా కూర్చోండి అన్నాడు. కూర్చోండి, ఇది నా ప్రశ్న అని మొట్టమొదటనే యాజ్ఞవల్క్యుడు నోరు విప్పడానికి ముందే ఈయన ప్రశ్న అడుగుతున్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే